ओम अज्ञानतीमरांध्य ज्ञानांजनशलाकया चक्षुरुन्मिता यमे श्रीगुरव नमः श्री चैतन्य श्रीचतन्यमनोभी येन भूतले स्वयं रूप कदाम महिम ददाती स्वदाक वंदेहमं श्रीगुरोपकमल श्रीगोरून्वैष्णवांशर जात सहगण रघुनाथन्द्वैत सवधूत परीजनसहिताचत श्रीराधापदान सहगणलिता श्री विशाखाता नमो विष्णुपदय कृष्णपृष्ठा भूतले श्रीमते भक्तिवेदातस्वामीनतिमे नमस्ते सारस्वी ते देवे गौरवाणी प्रचारिणे निर्वशेषून्यवादी पाश्चातणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदाय कृष्णा कृष्ण क्रिश्न चैतन्यनाम गौर विषे नम हे कृष्ण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांतराधा राधातंत नमस्ते तप्तकांशन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभा देवी प्रणमा हरिप्रिए वांचछा कलतरूप्य कृपा सिंधुभ्य पावनेभ्यो वैष्णवेभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य श्री अद्वैत गदाधर श्रीवासादिगौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय निनंद जय अद्वैतचंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय निनंद जय द्वैतचन्द्रा जय गौरभक्तवृन्द जय जय श्रीचैतन्या जय नित्यानन्द जय द्वैतचन्द्रा जय गौरभक्तवृन्द ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्गयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्यैश्वरम्

సో మనం సెవెన్ చాప్టర్ అనేది డిస్కస్ చేస్తున్నాము సో మనం లాస్ట్ క్లాస్లో శ్రీ భక్తి ఠాకూర్ డిసప్పయరెన్స్ డే తిరోభావ దేశం ఉండే కాబట్టి ఆ గొప్ప ఆచార్య గురించి మనం చర్చించుకున్నాము అండ్ అంతకుముందు మనం సెవెన్ పాయింట్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ డిస్కస్ చేసుకున్నాం రైట్ సో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో వీ హర్న్ ఎవరు సరెండర్ అవుతారు ఎవరు సరెండర్ అవ్వరు రైట్ ఈ అనేది తెలుసుకుందాం ఎవరు సరెండర్ అవుతారు కృష్ణకి చెప్పండి ఇందాక సందర్భం ఎగిరిపోతుందా మీకు

సులభంగా దాటగలరు అంటే ఏంటి భౌతిక ప్రపంచం తెగునాలతో భౌతికం తెగునాలతో ఉంటుంది కానీ దాన్ని దాట భగవంతునికి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా హరే కృష్ణ చేస్తారు చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు కూడా శరణాగతి పొందరు చాలా మంది ఇంకా గజేంద్రుని లాగా శరణ పొందుతారు ప్రభుజీఆర్ దగ్గరకు ఎక్కడికో పోయి దేవుళ్ళు వేరే వేరే దేవతలకు మొక్కుతారు గాని దేవాది దేవుడికి శరణాగతి కారు ఎవరో గురువు తోడై వైష్ణవ సాంగత్యంతో ఉన్నవారు దేవాది దేవుడు అని తెలుసుకొని భక్తియుస్ పంపజీ అండ్ ఇట్ ఈస్ టైట్లీ టైట్ బై ద రూప్స్ ఆఫ్ గుణస్ ద Mm. maya mm. and uh, so we are in the illusion world man is uh, bound by the hands and feet and cannot free himself so bhakti yoga can help uh, such conditioned soul to reach krishna and can release the, the conditioned soul from the bondage yes mm. anusha mataji హరే కృష్ణ ప్రంక్ష సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారంటే భౌతిక ప్రకృతి ఇది నా ఎనర్జీ నా ఎనర్జీని దాటగలిగే శక్తి మీకు ఉండదు అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు క్రాస్ దిస్ మెటీరియల్ వర్ల్డ్ మెటీరియల్ ఓషన్ సో అది మీరు దాటాలి అంటే ద ఓన్లీ వే ఫర్ దట్ ఈస్ యూ హ్యావ్ టు సరెండర్ మీరు నన్ను శరణు పొందితేనే ఇది దాటగలరు అంటున్నారు అయితే శరణు పొందడం అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మనం ఆ ఎవరైతే భగవంతుని గురించి మనకి చెప్తారో తెలియజేస్తారో అలాంటి ఒక ప్రామాణిక ఆచార్య చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి ఆ భగవంతుని సేవ చేయడం అన్నది మొదలు పెట్టామంటే సో దట్ ఈస్ ద వే దట్ వి ఆర్ డిపెండింగ్ ఆన్ కృష్ణ ఎప్పుడైతే మనం కృష్ణ మీద డిపెండ్ అవుతూ కృష్ణకి సరెండర్ అవుతాము దెన్ ఈ భౌతిక ప్రకృతి ముఖ్యంగా భౌతిక ప్రకృతి అంటే త్రిగుణాలు ఆ మన మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఫ్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్ ఈ మూడిట్ నుంచి కూడా మనం లిబరేట్ అయ్యి ఫ్రీ అయ్యి విల్ బి సిచువేటెడ్ ఇన్ ప్యూర్ గుడ్నెస్ ట్రాన్సెండెంటల్ స్టేట్ లో మనం ఈ భౌతిక ప్రకృతిని దాటవచ్చు అని చెప్పి చెప్తుంది వేరే వాళ్ళు శరణు తీసుకుంటే దాటలేమా దాటలేము వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉంటుందో ఆ మాయలోనే ఉంటున్నారు ఎవరు బికాస్ ఎవరైతే బయట ఉన్నారో సముద్రం బయట లేదంటే బావి బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళే మనల్ని బయటకి లాగగలగరం కృష్ణ తప్ప మిగిలిన అందరూ కూడా ఏ మేబీ హైట్స్ కొంచెం తేడా ఉంటాయేమో ఇంపాక్ట్ ఆఫ్ మాయా అందరం తేడా ఉండొచ్చేమో గానీ బట్ ద ఓన్లీ షెల్టర్ ఇస్ కృష్ణ బికాస్ కృష్ణ ఒకరే ఆ మాయ లే మాయతో లేకుండా ఆయన బయట ఉన్నారు కాబట్టి ఆయన చరణ్ తీసుకుంటేనే మనం బయటకు రా సో వి షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దిస్ సో మనం ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము స్ట్రెస్ లో ఉన్నాము యాంగ్ అంటే ఎందులో ఉన్నాము సో అక్కడ నుంచి మరి ఎవరు దాటించగలరు అదే అఫ్ కోర్స్ కృష్ణ అంటే కృష్ణ ఒకరే కాదు

ఇఫ్ యూ నో వాట్ యు వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ దెన్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఏం చేయాలో మీకు తెలియనప్పుడు ఏం చేయాలో మీకు తెలిసిందనుకోండి అప్పుడే మీరు ఇంటెలిజెంట్ అన్నట్టు ఇంకొకసారి రిపీట్ చేస్తారా ప్రభుజీ సో ఏం చేయాలో మీకు ఏమి తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసు అనుకోండి దెన్ యు ఆర్ ఇంటెలిజెంట్ సో ఇప్పుడు మీకు అర్జునకి ఏం తెలియట్లేదు కానీ అర్జునకు ఒకటి తెలుసు ఏంటి సో మన లైఫ్ లో ఏమి అర్థం కానప్పుడు మనకు ఒకటి అర్థం అవ్వాలి ఏంటంటే ఏదన్నా అర్థం అవ్వాలి అంటే నేను కృష్ణ శరణ్ తీసుకోవాలి రైట్ సో ఆ శరణ్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే కథ ద్వారా నామం ద్వారా భక్తుల సాంగత్యం ద్వారా లేదా గురువులు మనకిచ్చిన సర్వీస్ ద్వారా రైట్ జనరల్గా నామం తీసుకునేటప్పుడు కథ వినేటప్పుడు సర్వీస్ చేసేటప్పుడు మనం ఏంటంటే మాయా షెల్టర్ నుంచి బయటకు వచ్చి కృష్ణ షెల్టర్ లోపలికి వస్తాం రైట్ అప్పుడే మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండ్ మోస్ట్ ఫర్గాటెన్ విషయం అంటే చాలాసార్లు మనం మర్చిపోతాము సో అందుకే దాన్ని మాయా అంటారు ఎగ్జాక్ట్గా ఏ టైంకి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఉంటుందో అదే మర్చిపోతాం రైట్ కొన్ని కొన్నిసార్లు మనము ఫ్యామిలీతో కలిసి ఫంక్షన్కి బయటకు వెళ్తాము అండ్ మనకు ఏదో ఉంది అనేసి మనం తొందరగా ఇంటికి వచ్చేస్తాము ఫ్యామిలీ వాళ్ళు తర్వాత కొంచెం లేట్గా వస్తా అని అంటారు అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మనకు గుర్తుకొస్తుంది ఒకటి ఏం గుర్తుకొస్తుంది చెప్పండి రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంటికి వెళ్ళి ఏం పని చేయాలి ఏం పని ఉంది అంతా గుర్తుంది అని డోర్ కి లాక్ ఉంటుంది ఆ లాక్ మన దగ్గర ఉండాలని తెలియదు అనమాట రైట్ సో అట్లా మనం మాయలో ఉంటూనే ఉంటాం ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ టైంకి పనికి వచ్చేది మాత్రమే మర్చిపోతాం మిగతా అన్ని గుర్తుంటాయి మనకి రైట్ సో కృష్ణని మనకి కష్టం లేనప్పుడు కూడా మనము ప్రాపర్గా ప్రాక్టీస్ అనుకోండి అప్పుడు కష్టం వచ్చినప్పుడు మనకి అది గుర్తుండే అవకాశం ఉంటుంది సోల్జర్ హు స్వెట్స్ మోర్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ ట్రైనింగ్ వెల్ లెస్ ఇన్ ద వార్ అంటారు అంటే ఏ వారియర్ ఏ యోధుడైతే ట్రైనింగ్ గ్రౌండ్లో ఎక్కువ చెమట ఓడిచి ట్రైనింగ్ తీసుకుంటాడో అటువంటి వాడు యుద్ధ భూమిలో తక్కువ రక్తాన్ని ధారబోస్తాడు రైట్ సో బేసిక్గా ఏంటంటే ట్రైనింగ్ బాగా తీసుకుంటే మనకి అక్కడ గాయాలు తక్కువయ్యే అవకాశం ఉంటుంది అదే ట్రైనింగ్ తక్కువ తక్కువ ఉందనుకోండి మనం ఎక్కువగా గాయపడే అవకాశం ఉంటుంది సో మనకి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు ఎలా వస్తాయో తెలియదు ఎవరి వల్ల వస్తాయో తెలియదు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు రైట్ మనం ఎంత ప్లాన్ చేసినా సరే మాయ దానికంటే గట్టిగా ప్లాన్ చేసి వాళ్ళని పడేస్తుంది మనం మాయ గురించి ఎంత మాట్లాడుకున్నా సరే స్టిల్ మనకి తెలిసింది కొంచమే మాయని మనము దాటలేము కానీ కృష్ణ పర్యవేక్షణలోనే కృష్ణ అండర్లోనే పనిచేస్తుంది మాయాదేవి కాబట్టి మనం కృష్ణని శరణు తీసుకున్నప్పుడు కృష్ణ ఏదర్ మనకు ఐడియాస్ అన్నా ఇస్తారు లేదా తనే కంట్రోల్ చేస్తారు రైట్ సో అల్టిమేట్గా మనము కృష్ణ షెల్టర్ తీసుకోవడం నేర్చుకోవాలి రైట్ అదే ప్రాక్టీస్ చేయాలి మనం ఓకే మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏ బటన్ నొక్కితే హెల్ప్ వస్తుందో ఏ కి కాల్ చేస్తే మనల్ని వాళ్ళు వస్తారు ఏమని అరిస్తే మన దగ్గరికి జనాలు వచ్చి కాపాడతారో ఇవి తెలుసుకోవాలి మనం అవునా కదా ఎప్పుడన్నా మాల్ కి వెళ్ళారా మీరు షాపింగ్ మాల్ కి ఓకే మీలో ఎంత మంది షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని కనుక్కుంటారు ఫస్ట్ ఐ సీ దట్ ఫస్ట్ యు సీ దట్ ఓ వెరీ స్ట్రెంజ్ జనరల్ గా మనం షాపులు అవి ఇవి చూస్తాం కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూడం కదా రైట్ అక్కడ రాసి ఉంటుంది

ఎస్ సార్నో ఎవరైతే ఫ్లైట్ ఎక్కారో వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పేది చెప్తారు మనం మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం ఎస్ సార్ ఎప్పుడన్నా ట్రబుల్ వచ్చిందనుకోండి అప్పుడు అలర్ట్ అయిపోతాం నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా వినాలి అనేసి రైట్ సో వి షుడ్ నో హూ షెల్టర్ వి షుడ్ టేక్ చాలా మందికి ప్రపంచంలో తెలియదు ఎవరు షెల్టర్ తీసుకోవాలో బట్ కృష్ణ త్రూ భగవద్గీత మనకు చెప్తున్నారు ఎవరు షెల్టర్ తీసుకోవాలి అనేసి సో షెల్టర్ తీసుకోవాలని చెప్పినా సరే నాలుగు రకాల వ్యక్తులు తీసుకోరు నాలుగు రకాల వ్యక్తులు తీసుకుంటారు అనేసి చెప్పారు ఓకే సో ఈరోజు మనము సెవెన్ పాయింట్ నైన్టీన్ అనే శ్లోక అనేది చూద్దాము సో నేను చదువుతాను ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ बहु नाम जन्मना शेर ओके बहु नाम जन्मना मन्ते बहु नाम जन्मना मन्ते बहु नाम जन्मना नाम जन्मना मां प्रपद्यते

जन्मना वासुदेव सर्वि स म महात्मा दुर्लभ वासुदेव सर्वमिति महात्मा सुदुर्लभः

ట్రాన్స్లేషన్ అండ్ వర్షం చదవాలనుకుంటున్నారు హ్యాండ్ రైస్ చేయండి ఇంకెవరు చదవరా ఓకే ఎస్ సుజాత కర్ణే మాతాజీ ఇది ట్రాన్స్లేషన్ చదవండి అనువాదం చదవండి సుజాత కదా ఇది మొత్తం చదవండి జన మరణముల పిదప నన్నీ సర్వ కారణములకు కారణునిగా మరియు సమస్త మగును తెలుసుకొని నన్ను శరణు చొచ్చును అట్టి మహాత్ముడు మిక్కిలి భావన మాతాజీ భాష్యం చదవండి భావనా సీతం ఓకే ఎస్ విద్యులత మాతాజీ భాష్యం చదవండి హరే కృష్ణ భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగించుచు జీవుడు అనేక జన్మముల పిదుప దేవాది దేవుడే ఆధ్యాత్మిక అనుభూతికి చరమ లక్ష్యమను శుద్ధ జ్ఞానమునందు వాస్తవముగా స్థితుడు కాగలడు ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ఆరంభ దశయందు మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తిని తొలగించుకుని యత్నము చేయునప్పుడు కొంత నిరాకార తత్వం వైపునకు ఆసక్తిని కనపరచవచ్చును కానీ అతడు తన యత్నములో మరింత పురోభివృద్ధిని సాధించినప్పుడు ఆత్మ ఆధ్యాత్మిక జీవితంన కొన్ని కర్మలు కలవనియు అవి ఏ భక్తియుక్త సేవతో కూడి ఉండుననియూ అవగతము చేసుకునగలుగును ఆ విధంగా అతడు దేవాది దేవుని పట్ల ఆసక్తుడై అతనిని శరణు పొందును అట్టి సమయమున అతడు శ్రీకృష్ణ భగవాను కృపయే సర్వస్వమనియు అతడే సర్వకారణ కారణమనియు ఈ భౌతిక జగత్తు అతని నుండి స్వతంత్రమై ఉండదని అవగాహనము చేసుకొనును ఈ జగత్తు ఆధ్యాత్మిక ఒక్క నిమిషం ఈ జగ ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యము యొక్క విస్తృత ప్రతిబింబం మరియు ప్రతి దినము దేవాది దేవుడైన శ్రీకృష్ణునితో సంబంధం కలిగి ఉన్నదనియో అతడు అప్పుడు గుర్తింపగలుగును ఈ విధంగా అతడు సర్వమును వాసుదేవునికి లేక శ్రీకృష్ణునికి సంబంధించినదిగా భావించును వాసుదేవుని గూర్చిన అటి విశ్వజనీన దృష్టి శ్రీకృష్ణ భగవాను శరణు పొందుటయే ఉత్తమోత్తమ గమ్యం అనడి భావనకు చేర్చగలదు చేర్చగలదు కానీ అట్లు శరణాగతులైన మహాత్ములు మిక్కిలే అరుదుగా నుందురు నెక్స్ట్

చాందోగి ఉపనిషత్ ఫైవ్ చక్షతే ప్రాణ చక్షతే ప్రాణాహ్యే వైభాని సర్వాణి ప్రాణి దేహములో వాక్ శక్తి కానీ దృశ్య శక్తి కాని శ్రవణ శక్తి కాని లేదా ఆలోచన శక్తి కానీ ముఖ్యముదు కాకుండా వాటికి కారణమైన ప్రాణమే సమస్త కార్యకలాప కలాపములకు కేంద్రము అని చెప్పబడినది అట్లే వాసుదేవుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వమునకు మూలమై ఉన్నాడు ఈ దేహమునందు వాక్ శక్తి దృశ్య శక్తి శ్రవణ శక్తి ఆలోచన శక్తి అనేటి శక్తులు అనేకము కలవు కానీ అవి అన్నియును శ్రీకృష్ణ భగవానుతో సంబంధమును కలిగి ఉండనిచో వ్యర్థములే అగును వాసుదేవుడే సర్వ వ్యాపకుడు మరియు సమస్త మగుట చేతను సంపూర్ణ జ్ఞానముతో భక్తుడు అతనిని శరణు పొందును భగవద్గీత సెవెన్ పాయింట్ సెవెంటీన్ మరియు లెవెన్ పాయింట్ ఫార్టీ శ్లోకములతో పోల్చి చూడడు చూడు సో బహునా జన్మానామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ ముఖం కరోతి వాచలం పంగం లంగైతి గిరిం యత్ కృపాత్మహమ్ వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం సో ధనువాన్ అంటే ఏంటి జ్ఞానం కలిగిన సో జ్ఞానవాన్ అంటే ఏంటి జ్ఞానం కలిగిన వాడు రైట్ సో జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటున్నారు అంటే నిజంగా ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు సో మనము భౌతిక ప్రపంచంలో చాలా మంది టాలెంటెడ్ జ్ఞానవంతులు అని అంటా ఉంటాము బట్ ఒకవేళ వాళ్ళు కృష్ణ శరణు తీసుకోవట్లేదు అనుకోండి సో దాని అర్థం ఏంటి సో నిజమైన జ్ఞానం ఒకవేళ ఉందనుకోండి మనకు తెలిసిపోతుంది ఏంటంటే కృష్ణ తప్ప వేరే దారి లేదు కృష్ణ శరణు తీసుకుంటేనే ఏదన్నా పాసిబుల్ ఉంది అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని తెలుస్తుంది అనమాట రైట్ సో జ్ఞానం అందరికీ కొంచెం కొంచెం ఉంటుంది కానీ నిజంగా జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే కృష్ణ శరణు తీసుకుంటాడు ఎందుకు శరణు తీసుకుంటాడు అనంటే అతనికి తెలుస్తుంది సర్వమితి వాసుదేవనే మొత్తం అంతా కృష్ణనే అనేసి తనకి తెలుస్తుంది రైట్ సో మనకి జ్ఞానం ఎట్లా వస్తుంది సడన్ గా మనము ఓ రోజు నిద్రపోయాము పొద్దున్నే లేచేసరికి మన జ్ఞానం వచ్చేస్తుందా రైట్ సో భక్తి యోగా ఎట్ హోమ్ లేదా ఎస్జిఆర్ లేదా మీరు కృష్ణ చైతన్యంలోకి రాకముందు మీకు కొన్ని విషయాలు తెలుసు ఓకే కానీ ఈ రోజు వాటికంటే ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా ఎక్కువ తెలుసు ఎలా తెలిసింది వినడం వల్ల రైట్ శ్రవణం ఓకే సో కృష్ణ సర్వస్వం అని తెలవాలి అని అంటే కృష్ణ ఎలా సర్వస్వమో మనం తెలుసుకోవాలి రైట్ సో దానికి ఏంటంటే శ్రవణం అనేది ఇంపార్టెంట్ సో యాక్చువల్లీ భక్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సాధు సంఘం రైట్ మనము అసోసియేషన్లో ఉండడం భక్తుల అసోసియేషన్లో ఉంటే ఏమవుతుంది అని అంటే మనకి కృష్ణ గురించి వినే అవకాశం దొరుకుతుంది ఆ వినే అవకాశం దొరికినప్పుడు మేబీ ఇనీషియల్గా మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు కానీ మనం కన్సిస్టెంట్గా రైట్ చాలా వరకు నిరంతరంగా మనం వినడానికి ప్రయత్నించామనుకోండి అప్పుడు కృష్ణ ఎవరో తెలుస్తుంది అండ్ దాంతో ఏమవుతుందంటే కృష్ణ అంత గ్రేట్ అయినప్పుడు నేను ఆయన శరణు ఎందుకు తీసుకోకూడదు అనేసి తెలుస్తుంది రైట్ అండ్ ఆ శరణు తీసుకునే కొద్దీ కృష్ణ గురించి ఇంకా ఎక్కువ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ అనేది ఛాలెంజింగ్ మూడ్లో చూద్దాం ప్రీచర్కి ఎంత తెలుసు ఏం తెలుసు నేను కూడా చూస్తాను అనే మూడ్లో కూర్చున్నాను అనుకోండి మీకు కొంచెం అర్థమవుతుంది శ్రవణం చేస్తున్నారు కానీ కొంచెం అర్థమవుతుంది కానీ ప్రేయర్ఫుల్ మూడ్లో రైట్ చాలా నమ్రతతో కూర్చొని నాకు కూడా ఈరోజు కృష్ణ గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది నేను శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తాను అని నమ్రతతో కూర్చున్నప్పుడు చేసే శ్రవణంలో మీకు ఎక్కువ విషయాలు తెలిసే అవకాశం ఉందా లేదా రైట్ ఎందుకంటే భౌతిక విషయాలకి యాటిట్యూడ్ కొంచెం అటీట్ అయినా పర్లేదు బికాస్ దట్ ఈస్ జడా కదా రైట్ సో అది అర్థమైపోవచ్చు కానీ ఆధ్యాత్మిక సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో కృష్ణ పర్సనల్గా కంట్రోల్ కూడా చేస్తారు సో అన్లెస్ కృష్ణ అండ్ గురు ఆర్ ఫీలింగ్ దట్ ఎస్ వాళ్ళకి నేను నా కృపని ఇవ్వాలి అని అన్నప్పుడే మనకు అది వినడం అనేది జరుగుతుంది విని అర్థం అవ్వడం అనేది జరుగుతుంది అందుకనే చాలామంది వింటారు రైట్ చాలాసార్లు చాలా చోట్ల భాగవత్ సప్తాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి బట్ అంత హృదయ పరివర్తన జరగదు ఎందుకంటే ఫస్ట్ చెప్పే వాళ్ళు అందరూ ప్యూర్గా ఉంటారనే ఇది లేదు గ్యారంటీ లేదు ప్లస్ వాళ్ళు చెప్పే కథ కూడా ప్యూర్గా ఉంటుందో లేదో తెలియదు మేబీ ఆచార్యులు మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ ని కాకుండా వాళ్ళు ఏదో ఇంకా యాడ్ చేసి డిలీట్ చేసి అట్లా చేయడం వల్ల ఏమైతుంది అని అంటే కథలో ప్యూరిటీ ఉండదు చెప్పేవాళ్ళలో ప్యూరిటీ ఉండదు వినేవాడు జస్ట్ ఏదో సెవెన్ డేస్ అదొక రిచువలిస్టిక్ యాక్టివిటీ లాగా వచ్చి కూర్చొని విన్నాడు అనుకోండి సో ఆ సెవెన్ డేస్ కొంచెం ఏదో విన్నట్టు ఉంటుంది బట్ దాని తర్వాత లైఫ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది ఏ మార్పు ఉండదు రైట్ సో నిజంగా మనం కథ విన్నప్పుడు మార్పు వచ్చింది అనుకోండి మనము కథ వినడం మానేయం అవునా కదా చెప్పండి ఒకవేళ సెవెన్ డేస్ మీరు విన్నారు దాని తర్వాత మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ జిఆర్ సిక్స్ డేస్ కోర్స్ ఉంటుంది కదా ఆ కోర్స్ విన్న తర్వాత నిజంగానే ఆ కోర్స్ అర్థమైతే మీరు ఏం చేయాలి ఫర్ అడ్వాన్స్ రైట్ రిజిస్టర్ కోర్స్ అండ్ అందులో కోర్స్లో ఏదైతే నామజపం చేయమంటారో బుక్స్ చదవమంటారో అవి చదవడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే యూ అండర్స్ దిస్ టు డూ కానీ ఒకవేళ మనం అది చేయట్లేదు అనుకోండి దెన్ జస్ట్ మనం శ్రవణం చేశాము కానీ అది కరెక్ట్గా మనము డైజెస్ట్ చేసుకోలేదు అసెములేట్ చేసుకోలేదు ఆ నాలెడ్జ్ అనేది రైట్ సో జ్ఞానవాన్ అనేవాడు శ్రవణం ద్వారా రైట్ మొత్తం వైష్ణవుల సాంగత్యంలో మంచిగా శ్రవణం చేసి చాలా శ్రద్ధగా వాళ్ళు చెప్పింది ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకనొక స్టేజ్లో అంటే ఇనీషియల్గా మన అందరికీ ఏంటంటే భౌతిక కోరికలు ఉంటాయి రైట్ సో మన దగ్గర మన సెవెన్ పాయింట్ సిక్స్టీన్లో మనం చూసాం కదా ఎవరెవరు వస్తారంటే ఆర్తో అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని సో ఈ శ్లోకంలో ఏం చెప్తుందంటే ఈ మిగతా ముగ్గురు గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఆర్తో అంటే ఎవరు అంటే బాధల్లో ఉండేవాడు సో బాధల్లో ఉండేవాడు కృష్ణ దగ్గరికి ఎందుకు వస్తాడు బాధ తగ్గించుకోవడానికి వస్తారు అర్థార్థి ఎందుకు వస్తాడు అర్థం అంటే డబ్బులు కావాలనేసి ఏదో ధనం కావాలనేసి సంపద కావాలనేసి వస్తాడు జిగ్యాసు ఏంటంటే ఇంక్విజిటివ్నెస్ ఉంది ఏదో తెలుసుకోవాలనే కోరిక ఉంది కాబట్టి వస్తారు సో ఈ ముగ్గురు కూడా కృష్ణ నుంచి ఏదో కావాలని వచ్చారు గానీ కృష్ణ కావాలని రాలేదు ఎస్వర్నో రైట్ ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ లో వాళ్ళు కృష్ణ నుంచి ఏదో పొందాలనే దాని వరకు మాత్రమే ఆలోచించగలరు కృష్ణాని పొందాలి అదే అల్టిమేట్ గిఫ్ట్ అని తెలియదు కానీ ఇట్లాంటి ముగ్గురే జన్మ జన్మల పాటు భక్తి చేసి శ్రవణం చేసిన తర్వాత బహునాం జన్మానామంతే వాళ్ళు ఏమవుతారంటే జ్ఞానవాన్ అవుతారు అయి ఏం తెలుసుకుంటారు వాసుదేవ సర్వమితి అని తెలుసుకుంటారు రైట్ సో ఇట్లా తెలుసుకునే వాళ్ళు సుదుర్లభ రైట్ సో లభ అంటే ఈజీలీ అవైలబుల్ ఈజీలీ దొరికిపోతుంది దుర్లభ అంటే చాలా కష్టం సుదూర్లభ అంటే ఇంకా ఇంకా కష్టం అన్నమాట రైట్ మనం సెవెన్ పాయింట్ త్రీలో చూస్తాము మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ యతామపి సిద్ధానం కశ్చిన్ మావేత్తి తత్వత ఇంట్రెస్ట్ రావడమే థౌసండ్లో ఒకళ్ళకి వస్తుంది అట్లాంటి వాళ్ళు ఎంతో ప్రాక్టీస్ చేస్తే అందులో ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది రైట్ సో ఈ సబ్జెక్ట్ అనేది దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే రేరిటీ పైన అంటే ఎంత అరుదు అసలు భక్తి చెయ్యడము ఆ భక్తిలో మనం పారంగతం అవ్వడం రైట్ ఆ భక్తి సమిట్ ఏదైతే ఉందో వాసుదేవ సర్వమితి అనేసి అది తెలుసుకునే వాళ్ళు ఎంత అరుదు అనేది చెప్తున్నారు రైట్ సో ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడు వేరే వాళ్లతో ప్రవర్తించే విధానం కూడా మారుతుంది రైట్ మనం చాలాసార్లు వేరే వాళ్ళకి ప్రచారం చేస్తాము చేయండి జపం చేయండి గుడికి రండి రథయాత్ర ఉంది రండి సర్వీస్ చేయండి పాల్గొనండి బాగుంటుంది మీకు చాలా సుకృతి వస్తుంది రైట్ కష్టాల నుంచి బయటపడతారు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది ఇట్లా మనం ఎన్నో బెనిఫిట్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాము బట్ దే డోంట్ కన్సిడర్ ఇట్ రైట్ ఇనిషియల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడమే తక్కువ ఆ ఇంట్రెస్ట్ చూపించిన దాంట్లో కూడా పూర్తిగా వాసుదేవ సర్వమితి అని తెలుసుకునే స్టేజ్కి వెళ్ళాలంటే చాలా చాలా కష్టం అన్నమాట రైట్ సో ఇవి మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఓపిక్గా ఎక్కువ మందిని అప్రోచ్ అవుతూ ఉండాలి రైట్ అండ్ అందులో నుంచి ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ దగ్గర నుంచి అతిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళు కూడా స్లోగానే గ్రో అవుతారు ఎందుకంటే బహునాం జన్మానాం అంతే గా మనకి రెండు ఉంటాయి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై సెల్ఫ్ ఆల్సో రైట్ అసలు ఆ కృష్ణ చైతన్యంలోకి అసలే రాకముందు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ మై సెల్ఫ్ నాకు నేను మాత్రమే ఇంపార్టెంట్ నేను నాకు ఎవరెవరు ఇంపార్టెంట్ అని చెప్తానో వాళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ ఇది మన స్టేజ్ ఎస్ఆర్ నో రైట్ కానీ కృష్ణ చైతన్యంలో కొంచెం కొంచెం శ్రవణం చేసే కొద్దీ కృష్ణ కూడా ఇంపార్టెంట్ పర్సన్ మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉండాలి ఆయన కోసం కూడా ఏమైనా చెయ్యాలి అనేసి ఉంటుంది అంటే మనకి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై సెల్ఫ్ బట్ ఐఎమ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ నాకు కృష్ణలో కూడా ఇంట్రెస్ట్ ఉంది సో అందుకని ఏమవుతుంది కొన్నిసార్లు కృష్ణ సెంటర్ అవుతారు కొన్నిసార్లు మనం సెంటర్ అవుతాం సో భోగ సారీ భోగ అండ్ త్యాగ నడుస్తూ ఉంటుంది జరుగుతుందా జరుగుదా ఇట్లా కొంచెం సేపు కృష్ణం అనిపిస్తుంది రెండు మూడు గంటలు అయిన తర్వాత ఎస్ కృష్ణ ఇస్ ఇంపార్టెంట్ బట్ మిగతా కూడా ఉన్నాయి కదా అని అనిపిస్తుంది అనిపిస్తుందా అనిపించదా కానీ జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వం అయితే ఆ స్టేజ్లో ఏంటంటే నేను లేను ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ ఈవెన్ ఐ బిలాంగ్ టు కృష్ణ రైట్ సో యాక్చువల్గా ఈవెన్ ఇందులో కూడా ఒక స్టేజ్ చెప్పాలంటే అంతా కృష్ణకే సంబంధించింది అంతా కృష్ణదే అని అనుకోవడం ఒక లెవెల్ అయితే రెండో లెవెల్ ఏంటంటే అంతా కృష్ణదే అందులో నేను కూడా వస్తాను రైట్ సో ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్ ఐ ఆల్సో బిలాంగ్ టు గాడ్ సో దిస్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ అన్నమాట రైట్ అప్పుడే ఏమైతుంది అని అంటే మనం మన గురించి ఆలోచించము రైట్ మొత్తం అంతా కృష్ణదే అని అన్న తర్వాత కూడా మనకి సెపరేటెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు మరి కృష్ణ నుంచి మనం ఏం తీసుకుందాం అనేసి బట్ వెన్ వి యాక్సెప్ట్ దట్ ఐ ఆల్సో బిలాంగ్ టు కృష్ణ దట్ టైం వీ డోంట్ ట్రై టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ కృష్ణ బట్ వి ఓన్లీ ట్రై టు గివ్ టు కృష్ణ ఏ విధంగా నేను ఏం ఇవ్వగలను కృష్ణకి అనేసి మనం ఆలోచిస్తామన్నమాట రైట్ సో అట్లాంటి జ్ఞానవాన్ ఎవరైతే ఉంటారో అట్లా కం గా సరెండర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లా చాలా అరుదైన వాళ్ళు సో మనం ఆ స్టేజ్ కి ఎందుకు వెళ్ళలేకపోతాము అంటే మనకి భోగ అనే ఉంటుంది మనకి ఎంజాయ్ చేయాలి మన కష్టాల నుంచి బయటపడాలి మనకు కూడా పేరు ప్రతిష్ట ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి అనేసి అవన్నీ ఉంటేనే మనం ఆనందంగా ఉండగలం అనేసి కొన్ని డెఫినేషన్స్ మనకి ఉంటేనే ఉంటాయి సో ఎప్పుడైతే గ్రాడ్యువల్లీ మన లైఫ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి కొన్ని సుఖభోగాలని అనుభవిస్తూ ఉంటాము ఎక్కువ అనుభవించే కొద్ది ఏమైపోతుంది తెలుసా సమ్వేర్ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఇందులో నేను అనుకున్నంత ఆనందం లేదు అనేసి మనకు అనిపిస్తుందా అనిపించదు చిన్నప్పటి నుంచి మీరు ఏదైతే కోరుకున్నారో అందులో చాలా విషయాలు మీ దగ్గర వచ్చి ఉంటాయి అవి వస్తే మీరు ఎంత ఆనందంగా ఉంటారు అవి మీతోనే ఉంటే మీరు ఎంత సంతోషంగా ఉంటారని ఎంతైతే ఊహించుకున్నారో దాంతో కంపేర్ చేస్తే రియాలిటీలో వచ్చిన ఆనందం కానీ సుఖం కానీ తక్కువ ఉందా లేదా రైట్ సో దెన్ యూ ట్రై టు అచీవ్ సంథింగ్ మోర్ అప్పుడు మీరు ఇంకేదో సాధించాలని అనుకుంటారు కానీ ఇలా సాధించుకుంటూ ఆ వస్తువులు ఆ విషయాలు మీ దగ్గర వచ్చే కొద్దీ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఏంటంటే సమ్వేర్ హ్యాపీనెస్ ఇస్ ఇస్ నాట్ దేర్ ఇన్ దిస్ ఎస్ వస్తుందా లేదా రైట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది వాళ్ళ కోరికలు తగ్గుతాయి ఎందుకంటే ఇప్పటిదాకా నేను కోరికలు తీర్చడానికి చాలా ప్రయత్నించాను కానీ ఆ కోరికలు తీర్చే కొద్దీ వచ్చే ఆనందం ఎంత ఉంటుందో నేను ఊహిస్తున్నాను కానీ రియాలిటీలో అది లేదు మేబీ దిస్ ఈజ్ నాట్ ద రియల్ హ్యాపీనెస్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అనేసి అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అది మెల్లగా ఒకటేసారి రాదు అది ఎన్నో ఎన్నో జన్మలు పడతాయి దానికి కూడా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ హిప్పీస్ ఉన్నారు అక్కడ మనకు శ్రీలప్రభుపా టైంలో నైన్టీన్ సిక్స్టీస్లో చాలా ఐశ్వర్యాలు వాళ్ళకు ఉండేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళ తాతల దగ్గర ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఇట్లా చాలా మంది దగ్గర ఉండేది కానీ వాళ్ళు ఏం చూసారంటే అంత ఐశ్వర్యం ఉన్నా సరే ఇంట్లో సంతోషం అనేది లేదు రైట్ వాళ్ళ పేరెంట్స్ గొడవ పడ్డము రైట్ కొందరు డివోర్స్ అవ్వడము కొట్టుకోవడము తిట్టుకోవడము రైట్ ఇది కావాలి అది కావాలని ఇంకా ఎంక్రోజ్ చేసుకోవడము ఆక్రమించుకోవడము సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది అంటే ఇవన్నీ ఉంటే హ్యాపీగా ఉంటారనేసి మాకు చెప్పి పెంచి పెద్దగా చేశారు కానీ ఇవన్నీ ఉన్నా సరే వీళ్ళు హ్యాపీగా లేరు కదా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి మీకు ఒక కథ చెప్పారు ఏంటంటే నువ్వు పెద్దగా నీ దగ్గర ఇది ఇది ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు మీరు పెద్దగా అయ్యాక ఓ పది మందిని చూసారు మీ దగ్గర ఏమేమి ఉంటే సంతోషంగా ఉంటాయని చెప్పారు అవన్నీ ఓ పది మంది దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు సంతోషంగా లేరు అనుకోండి మీకు నమ్మకం కుదురుతుందా రైట్ ఒక ఫన్నీ ఎగ్జాంపుల్ ఏంటంటే పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటామని ఎవరన్నా చెప్పారనుకోండి ఎవరన్నా నమ్ముతారా రైట్ మన పేరెంట్స్ చూపిస్తాం మీరు చేసుకున్నారు కదా మీరేం హ్యాపీగా ఉన్నారు అనేసి అంటారా రైట్ సో మనకి చెప్పి పెంచచ్చు కానీ మనకి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రపంచంలో అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా అప్పుడు అర్థమైపోతుంది వాట్ ఐ హర్డ్ ఇస్ నాట్ ద ట్రూత్ కొందరికి ఏంటంటే అనుభవం చేసుకున్న తర్వాత తెలుస్తుంది ఎస్ దెర్ ఈస్ నో హ్యాపీనెస్ అనేసి రైట్ ఆ స్టేజ్లో ఏమైతుందంటే నిరాకార బ్రహ్మను వైపు కొంచెం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నా అస్తిత్వం ఉండడం వల్లనే నాకు కోరికలు అనేది వస్తున్నాయి కాబట్టి అండ్ దాన్ని నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ కోరికలు తీర్చుకునే కొద్దీ నేను సంతోషాన్ని పొందలేకపోతున్నాను అసంతుష్టము అండ్ మరియు ఫ్రస్ట్రేట్ అవుతున్నాను కావాల్సినంత ఆనందం దొరకట్లేదు సో నా అస్తిత్వాన్నే తీసేయాలి ఎట్లా భగవంతునితో ఏకమైపోవాలి ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అప్పుడు ఏమైపోతుందంటే నా అస్తిత్వం ఉండదు కాబట్టి కోరికలు ఉండవు కాబట్టి అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను సో ఈ స్టేజ్లో కూడా కొందరు వెళ్ళొచ్చు అనమాట సో నిరాకార బ్రహ్మన్కి నిరాకారవాదులు ఎందుకు ఉంటారు అంటే బికాస్ దేర్ అండర్స్టాండింగ్ ఇస్ లైక్ దిస్ ఓకే అస్తిత్వం ఉన్నంత వరకు ఈ రూపం ఉన్నంత వరకు ఈ శరీరం ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ బ్రహ్మజ్యోతిని చేరిన తర్వాత మనం భగవంతుడితో ఒకటైపోతాము ఆ పరబ్రహ్మంతో ఒకటైపోతాం కాబట్టి అవర్ ఇండివిజువాలిటీ అనేది పోతుంది అవర్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు వి ఆల్ బికమ్ వన్ విత్ ద గాడ్ దెన్ దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ అని అనుకుంటారు సో ఇనీషియల్గా అట్లాంటి అండర్స్టాండింగ్ వస్తుంది కానీ అదృష్టవశాత్తు ఒకవేళ మనం భక్తుల సాంగత్యంలో వచ్చాము అనుకోండి దెన్ మనకు తెలుస్తుంది యాక్చువల్గా భగవంతుడికి స్వరూపం అనేది ఉంటుంది అండ్ యాక్చువల్గా మన అస్తిత్వాన్ని పోగొట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అండ్ మన అస్తిత్వం పోదు ఎప్పటికీ వి ఆల్వేస్ ఎగ్జిస్ట్ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన సో ఎవర్ ఎగ్జిస్టింగ్ అనాది కాలం నుంచి అనంతకాలం వరకు అవి ఎగ్జిస్ట్ అవుతాయి మన అస్తిత్వాన్ని మనం ఏం చేసినా సరే దాన్ని తీసేయలేము వి ఆల్వేస్ ఎగ్జిస్ట్ కృష్ణ ఎప్పటికీ ఉంటారు మనం ఎప్పటికీ ఉంటాము రైట్ సో ఈ అండర్స్టాండింగ్ మనకు వస్తుంది ఎట్లా భక్తుల సాంగత్యంలో కృష్ణ గురించి ఆత్మ గురించి మనకి ఆయనకు ఉండే సంబంధం గురించి వినే కొద్దీ రైట్ సో ఆ వింటూ ఉంటే అర్థమైపోతుంది ఓకే భగవంతుడు ఒక వ్యక్తి అండ్ మనకు ఆయనకి సేవను అందించినప్పుడే యాక్చువల్ హ్యాపీనెస్ మనకు వస్తుంది అనేసి అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కొంచెం ఆయన గురించి వింటూ ఆయనకు సేవ చేస్తూ మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం కదా అలా ఎన్నో జన్మలు మనము కొనసాగించిన తర్వాత మనకి తెలుస్తుంది కంప్లీట్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది యాక్చువల్గా నాకు ఇంద్రియాలు ఉన్నాయి నాకు ఈ శరీరం ఉంది బుద్ధి అహంకారం మనసు ఇదంతా ఉంది కానీ వీటన్నిటికీ మూలం ఎవరు అంటే ఆ వాసుదేవుడే రైట్ సో హీ సర్వవ్యాపి అన్ని చోట్లా ఉంటాడు అండ్ అన్నిటికీ మూలం ఆయనే అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం సో అన్నిటికీ మూలం ఆయనే అన్నిటికీ ప్రాణం ఆయననే రైట్ ఇక్కడ శ్వేతశ్వతారు ఉపనిషత్తులో మనకి చెప్తారు ఏంటంటే ఇంద్రియాలకి ప్రాణం అనేసి ఇక్కడ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రాణదేహంలోని వాక్శక్తి శక్తి కానీ శ్రవణ శక్తి కానీ లేదా ఆలోచన శక్తి కానీ ముఖ్యములు కాకుండా వాటికి కారణమైన ప్రాణమే సమస్త కార్యకలాపాలకు కేంద్రము సో మనకి ఇంద్రియాలు ఉన్నాయి ఓకే బట్ దా దాన్ని వెనకాల ప్రాణం అనే సప్లై లేదనుకోండి ఇంద్రియాలు పనిచేస్తాయా మన జ్ఞానేంద్రియ కానీ కర్మేంద్రియాలు కానీ ఒక చనిపోయిన వ్యక్తికి ఎప్పుడైనా ఇంద్రియాలు పనిచేయడం చూసారా రైట్ సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఓకే దానికి మూలం ఎవరు దానికి ప్రాణం ఎవరు అంటే ఆ వాసుదేవుడు రైట్ సో దట్ కృష్ణ ఈస్ ది లైఫ్ అండ్ సోల్ సో ఆయన లేదు అనుకోండి చలనం అనేది ఉండదు అందులో యాక్టివిటీ అనేది ఉండనే ఉండదు సో ఎట్లాగైతే ఒక మృత్యుడు వ్యక్తిలో అంటే ఒక చనిపోయిన వ్యక్తికి ఇంద్రియాలు ఉంటాయి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి కానీ అక్కడ నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది కాబట్టి ఏ యాక్టివిటీ అనేది ఉండదు సో సిమిలర్లీ ఈ ప్రపంచంలో ఏదైతే మనకు కనిపిస్తుందో అందులో చలనం ఎందుకు ఉంది అని అంటే దానికి ప్రాణం పోసేది భగవంతుడు కాబట్టి ఈవెన్ సెకండ్ క్యాంటో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అందులో మొత్తం సృష్టి జరుగుతుంది కానీ సృష్టిలో చలనం ఉండదు అప్పుడు పరమాత్మ ఎంటర్ అయితేనే అప్పుడు చలనం అనేది వస్తుంది అనమాట రైట్ సో అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం సో బ్రహ్మాండంలో ఉంటారు గర్భదక్ష విష్ణులాగా అండ్ క్షీరదక్ష విష్ణు రూపంలో సూపర్ సోల్గా పరమాత్మ లాగా ప్రతి జీవితో పాటు ప్రతి అణువులో ఉంటారు కాబట్టి అక్కడ చలనం అనేది ఉంటుంది రైట్ ఒక అణు పరమాణులో ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కదా ఆ మూమెంట్ ఎందుకు జరుగుతుందంటే అక్కడ పరమాత్మ ఉంటారు కాబట్టి ఆయన శక్తి లేదనుకోండి అక్కడ మూమెంట్ అనేది ఉండనే ఉండదు సో ఎవ్రీథింగ్ ఇస్ బిలాంగ్స్ టు కృష్ణ అండ్ ఐ ఆల్సో బిలాంగ్ టు కృష్ణ సో ఇఫ్ ఐ బిలాంగ్ టు కృష్ణ అండ్ ఇఫ్ ఐ నో దట్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ థింగ్ దట్ ఐ షుడ్ సరెండర్ టు కృష్ణ సి ఒకవేళ మీరు ఒక చోట వెళ్తున్నారు ఓకే అక్కడ మీరు సర్వైవ్ అవ్వాలి మీకు నచ్చింది జరగాలి మీరు సంతోషంగా ఉండాలంటే ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు కంట్రోల్ చేసేవాడికి ఫేవర్లో మనం ఉండాలా లేదా రైట్ నేను సరెండర్ అవ్వను నా ఇష్టం వచ్చిందే చేస్తా అంటే ప్రాబ్లమ్స్ మనం కొని కదా ఉంటున్నా రైట్ సో ఆఫీస్కి వెళ్తాం మనం కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ హెడ్ ఎవరైతే ఉంటారో ఆయనకు నచ్చేలాగా ఉంటాము అన్నీ మనకు నచ్చేలాగా చేస్తామంటే మన జాబ్ ఉంటుంది అక్కడ ఉండొచ్చు కొన్నాళ్ళు కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకంటే విఆర్ గోయింగ్ అగైన్స్ ద పర్సన్ హూ ఇస్ ద కంట్రోలర్ రైట్ సో ఇది చాలా సింపుల్ నాలెడ్జ్ కదా మనము తల్లికో తండ్రికో భయపడి ఎందుకు ఉంటాం చిన్నప్పుడు ఇంట్లో బికాస్ దే ఆర్ దేవర్ రైట్ మనని మెయింటైన్ చేసేది కంట్రోల్ చేసేది వాళ్ళే మనకు వచ్చే ఫుడ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది మనకు వచ్చే బట్టలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి మనకి ఏది ఇవ్వాలన్నా సరే వాళ్ళ కంట్రోల్లో ఉంది మనం వెళ్ళి తెచ్చుకునే అంత మనకేం లేదు కానీ ఎదిగే మనము కొంచెం ఎదురు తిరగడం స్టార్ట్ చేస్తాం ఎందుకు సో ఎదిగే కొద్ది ఏమవుతుంది అంటే పేరెంట్స్ కంట్రోల్ తగ్గుతుంది పిల్లలు కంట్రోల్ పెరుగుతుంది బికాస్ దే బికమ్ లిటిల్ లిటిల్ ఇండిపెండెంట్ వాళ్ళకు వాళ్ళు చేసుకోగలరు అనేసి రైట్ కానీ పేరెంట్స్ ని కంట్రోల్ బయటకి పిల్లలు వెళ్ళొచ్చు ఎందుకంటే దే ఆర్ ఆల్సో లిమిటెడ్ బీయింగ్స్ వాళ్ళు కూడా ఇన్ఫినెటెసిమల్ వాళ్ళు కూడా అణునే కాబట్టి వాళ్ళకి కొంచెం చిన్న ఈశ్వరస్ వాళ్ళు చిన్న కంట్రోలర్స్ బట్ కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్ మనం ఎంత ఎదిగినా సరే ఆయన కంట్రోల్ నుంచి బయటపడం రైట్ అదే కదా దైవీ యేష గుణమై మమ మాయా దురత్యయ మామేవయ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే నువ్వు మాయని దాటి వెళ్ళాలి అని అంటే ఎంత ఎదిగినా నువ్వు చేయలేవు రైట్ చాలా మంది ఇప్పుడు మనకి హిరణ్య కశ్యపు అనుకోండి రావణాసురుడు ఇట్లాంటి ఎంతో గొప్ప గొప్ప రకంగా చూస్తే మేధావులు అనుకోవచ్చు తపస్విస్ అనుకోవచ్చు పరాక్రమవంతులు రైట్ బలవంతులు ధైర్యవంతులు అన్నీ ఉన్నారు కానీ మాయం దాటి వచ్చారా రైట్ కానీ సుధామ లాంటి బక్కగా పాపం తిండి తినడానికి కూడా దిక్కులేదు ఏమి ఆస్తి లేదు ఏమి లేదు ఆయన మాయనని దాటి పైన వచ్చిందా లేదా రైట్ సో డిఫరెన్స్ ఏంటి అంటే మిగతా వాళ్ళు రావణ కుంభకర్ణ అనుకోండి మన హిరణి కశ్యపు అనుకోండి దుర్యోధన అనుకోండి ఏంటంటే కృష్ణ శరణు తీసుకోలేదు కాబట్టి మాయలోనే ఉన్నారు ఎంత బలాన్ని బలగాన్ని వాళ్ళు సేకరించి ఈవెన్ నారాయణ సేనని తెచ్చుకున్నా సరే దుర్యోధన వాజ్ ఇన్ మాయా బికాస్ హీ ఫర్గాట్ దాట్ మాయ ఎవర్ కంట్రోల్లో ఉంటుందనేసి అండ్ మనం ఎంత ఎదిగినా ఎంత బలం తెచ్చుకున్నా దాన్ని దాటం లేము అనే అండర్స్టాండింగ్ ఉండదు బట్ అర్జున ఇస్ అన్ ఇంటెలిజెంట్ ఫెలో రైట్ మిగతా ఎంత ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ అండ్ ఇఫ్ కృష్ణ బిలాంగ్స్ టు మీ అండ్ ఐ బిలాంగ్ టు కృష్ణ ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ రైట్ సో నేను కృష్ణకి సంబంధించిన వాడిని కృష్ణ నాకు సంబంధించిన వాడైనప్పుడు అన్ని కృష్ణే అయినప్పుడు నాకు వేరే వాటి గురించి ఎందుకు ఆలోచించాలి ప్రెసెంట్ ఇట్ సో ఐ ద కంట్రోలర్ అంటే మీ దగ్గర ఉంది అనుకోండి ఒక్కొక్క స్విచ్ ని ఒక్కొక్క వాళ్ళు పట్టుకొని ఉన్నారు వాళ్ళు ఏదో కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నారు బట్ మెయిన్ స్విచ్ ఎవరి దగ్గర ఉంది రైట్ అండ్ ఆ మెయిన్ స్విచ్ ఎవరి దగ్గర ఉందో ఆయన మనల్ని అంటాడు సరే మెయిన్ స్విచ్ ని నువ్వు వాడుకో నీకు ఎలా కావాలంటే అలా చెయ్యను అన్నప్పుడు సో హూ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆ ఒక్కొక్క స్విచ్ పట్టుకున్నవాడా లేదా మెయిన్ ని పట్టుకున్నవాడా రైట్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసాం అనుకోండి ఇక్కడ బటన్ ఎంత ఆన్ ఆఫ్ చేసినా ఏం చేసినా సరే ఏమీ కాదు రైట్ సో చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క స్విచ్ పట్టుకుంటాము మెయిన్ ని వదిలేస్తాము రైట్ సో ఇప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు ట్రిప్ అవుతుంది ఇంట్లో ఎప్పుడైనా అయిందా వోల్టేజ్ కొంచెం అటు ఇటు ట్రిప్ అవుతుంది రైట్ ఆ మెయిన్ స్విచ్ దగ్గర ఒకటి ఇట్లా కింద అయిపోతుంది దాన్ని మనం పైన చేయాలి ఓకే సో అది కింద అయినప్పుడు ఇంట్లో ఉండే ఏ స్విచ్ నన్ను ఆన్ ఆఫ్ చేయండి ఏమైనా తేడా వస్తుందా రైట్ బికాస్ అక్కడ మెయిన్ పడిపోయింది కాబట్టి సో సిమిలర్లీ మనం కృష్ణాని పక్కన పెట్టి ఎంత ఎటు ట్రై చేసినా సరే లైఫ్ అనేది సెట్ అవ్వదు బికాస్ మెయిన్ ఏదైతే ఉందో దాన్నే మనం వదిలేస్తాము సో ఇన్ అవర్ లైఫ్ వీ డూ దాట్ ఓన్లీ అవి ఫీల్ లైక్ ఓకే నేను ఇది చేసుకుంటే అది చేసుకుంటే ఈ పూజ చేసుకుంటే ఆ పూజ చేసుకుంటే ఇంత సంపాదిస్తే అంత సంపాదిస్తే దీన్ని కంట్రోల్ చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే నేను బాగు అవుతాను హ్యాపీగా అవుతాను ఏదో ఒకటి మనకు హోప్ అనేది ఉంటుంది సో వి ట్రై ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అపార్ట్ ఫ్రమ్ కృష్ణ మనం కృష్ణను వదిలేసి మిగతా అన్నీ ట్రై చేస్తూ ఉంటాము రైట్ బట్ యాక్చువల్గా ట్రై చేయాల్సింది ఎట్లా కృష్ణ శరణు తీసుకోవాలనేసి సో మనం ఇవన్నీ వేరే ఎందుకు ట్రై చేస్తుంటాము కృష్ణ చరణ్ తీసుకోకుండా అంటే బికాస్ తెలియదు మనకి రైట్ సో కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు మనం కృష్ణ గురించి వింటూ స్టార్ట్ చేసినప్పుడు తెలుస్తుంది మెయిన్ స్విచ్ ఎక్కడుంది ఆ మెయిన్ స్విచ్ ని మళ్ళీ ఆన్ చేయాలంటే మనం ఏం చెయ్యాలి అది ఆన్లోనే ఉండాలి అంటే ఏం చేయాలి ట్రిప్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుస్తుంది రైట్ సో జ్ఞానం అంటే ఏంటి అంటే కృష్ణ గురించి తెలుసుకోవడం ఈవెన్ మనకి ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్లో చెప్తారు వేదేశ్చ సర్వేర్ అహం ఏవ వేద్య సో వేదాలన్నిటిని గురించి తెలుసుకొని కూడా ఏం చేయాలి అంటే నా గురించి తెలుసుకోవాలి నాకు అన్ని వేదాలు తెలుసు బట్ నాకు కృష్ణ గురించి తెలీదు ఆయనకు శరణు తీసుకోవాలని తెలియదు అనుకున్నావు అనుకోండి మనం ఎంత చదివినా వేస్టే రావణ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ వేదాస్ తెలుసా మీకు అంత తెలుసు కానీ భగవంతుడితో పెట్టుకోవద్దని తెలియదు రైట్ సో సో ప్రౌడ్ మనకి అహంకారం ఉంటుంది నాకు ఇది తెలుసు అది తెలుసు నేను ఇచ్చేయగలను వచ్చేయగలను అనిపిస్తుంది నిజంగా మనకు అహంకారం ఎప్పుడు ఉండాలి అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు కృష్ణ కృష్ణశరణ ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు అని తెలిసినప్పుడు మనం కొంచెం అహంకారం చూపించినా పర్లేదు అది రియల్ అహంకారం మిథ్య అహంకారం కాదు సత్య అహంకారం అది రియల్లీగో బికాస్ ఐ నో దట్ కృష్ణ విల్ ప్రొటెక్ట్ మీ ఐ విల్ టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ అండ్ ఐ నో హౌ టు టేక్ షెల్టర్ ఆఫ్ కృష్ణ అండ్ అపార్ట్ ఫ్రమ్ కృష్ణ నో వన్ కెన్ సేవ్ మీ ఇఫ్ యూ నో దిస్ యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అది కాకుండా ఇంకేది తెలిసినా సరే అది జస్ట్ మిథ్యాహంకారం రైట్ సో జ్ఞానవాన్ అవ్వాలి మనం అండ్ అది అవ్వాలి అంటే ఎన్నో జన్మలు పడుతుంది సో ఇనీషియల్గా మనకి కోరికలు తీరాలి రైట్ అప్పుడు కోరికలు తీరే కొద్ది మనకి రియలైజేషన్ రావాలి లేదు వీటి ఎంత చేసినా సరే నేను సంతోషంగా ఉండలేను అని అండర్స్టాండింగ్ వస్తుంది అండ్ దాని తర్వాతే మనం చూస్తాము సరే మరి నేను ఏం చేసినా రావట్లేదుగా నాకు సాటిస్ఫాక్షన్ ఏం చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది అని ఒక జిజ్ఞాస అనేది వస్తుంది రైట్ అప్పుడు మెల్లిమెల్లిగా మనము భక్తుల సాంగత్యంలో వచ్చి శ్రవణం చేయడం స్టార్ట్ చేస్తాము యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అంటే మొన్న గౌరంగ దర్శన్ ప్రభు చిన్న షార్ట్లో చూసాను ఆకలి లేనప్పుడు ఒకవేళ అనుకోండి ఫస్ట్ థింగ్ తినడానికి ఇంట్రెస్ట్ రాదు తిన్నా అరగదు ఎస్ సార్ ను అదే బాగా ఆకలి మీద ఉన్నామనుకోండి ఎక్కువ కంప్లైంట్స్ కూడా చేయము తిన్నది అరుగుతుంది కూడా కదా చాలా సార్లు మనకి కృష్ణ కథ వినాలి నామం తీసుకోవాలి కృష్ణ శరణు తీసుకోవాలనే ఆకలి ఉండదు అందుకనే వేరే వాళ్ళు మనకి ఫుడ్ ఎక్కిస్తూ ఉన్నారు చెవుల ద్వారా తింటున్నాం మనం బట్ ఏంటంటే ఒకటి తినాలని పెద్దగా ఇంట్రెస్ట్గా ఉండదు అండ్ తిన్నది కూడా అరగదు మనకి కాన్సెప్ట్ విన్నట్టే ఉంటుంది బట్ పెద్దగా అర్థం కాదు ఇంప్లిమెంట్ కూడా చెయ్యము రైట్ కానీ కొందరు ఉంటారు బాగా ఆకలి మీద ఉంటారు రైట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎవరన్నా కృష్ణ కథ చెప్తారా నాకు ఎప్పటి నుంచో నేను వెతుకుతున్నాను ఎవరన్నా నాకు కథ చెప్తారా నేను వినాలి కృష్ణ గురించి తెలుసుకోవాలి అనేసి శిల యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో అందులో చాలామంది అన్వేషించిన వాళ్ళు ఉన్నారు సి బేసిక్లీ చాలామంది ఎవరైతే గొప్ప అవుతారో వాళ్ళకు ఒక అన్వేషణ ఉంటుంది నేను భగవంతుడిని చూడాలి నేను భగవంతుడిని దగ్గరికి వెళ్ళాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఒక అన్వేషణ ఉంటుంది వాళ్ళకి ఒక బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుంది బట్ మన లాంట్ మన కమ్యూనిటీలో చూసుకుంటే చాలా మందికి అంత అన్వేషణ ఉండదు సంహవ్ భక్తులు మన జీవితంలోకి వచ్చారు వాళ్ళు ఈ కోర్స్ ఆ కోర్స్ అని అన్నారు మనం ఏదో చెస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేశాము కంటిన్యూ చేస్తున్నాం రైట్ ర్యాపిడ్గా ఫాస్ట్గా గ్రో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో భక్తిలో వాళ్ళకి అండ్ మామూలు వాళ్ళకి డిఫరెన్స్ అంటే వాళ్ళలో అన్వేషణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేను తెలుసుకోవాలి లైఫ్లో వేరే ఏం తెలుసుకున్నా సరే నా లైఫ్ మారదని నాకు అర్థమైపోయింది నాకు అల్టిమేట్ ట్రూత్ తెలియాలి అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరిని సర్వ్ చేస్తేనే నేను సాటిస్ఫై అవుతాను బికాజ్ ఐఎమ్ సర్వింగ్ వన్ నేను నా ఫ్యామిలీని సర్వ్ చేస్తున్నాను నా బాడీని సర్వ్ చేస్తున్నాను నా బాస్ని సర్వ్ చేస్తున్నాను సొసైటీని సర్వ్ చేస్తున్నాను కంట్రీని సర్వ్ చేస్తున్నాను కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు రైట్ సరే మరి సాటి వీళ్ళని ఎవరిని సర్వ్ చేయను అంటే నా ఇంద్రియాలని సర్వ్ చేసుకోవాలి అండ్ ఎవరిని సర్వ్ చేసినా సాటిస్ఫాక్షన్ రావట్లేదు స్ట్రగల్ పెరుగుతుంది రైట్ రీసోర్సెస్ తక్కువైపోతున్నాయి అండ్ ఆ సాటిస్ఫాక్షన్ తీసుకునే ప్రయత్నంలో నేను ఇంకా వీక్ అయిపోతున్నాను సో ఎవరిని సర్వ్ చేస్తే నేను స్ట్రాంగ్ అవుతాను ఇంకా ఎనర్జెటిక్ అవుతాను సాటిస్ఫై అవుతాను నేను తెలుసుకోవాలి రైట్ ఎప్పుడైనా మీ శ్రీలు ప్రభుత్ యొక్క డిసైపుల్స్ వాళ్ళ లైఫ్ జర్నీ ఎప్పుడైనా చదివారు అనుకోండి ఇప్పుడు శ్రీలు రాధనాథ్ స్వామి మహారాజ్ది జర్నీ హోమ్ అనే బుక్ ఉంటుంది ప్లస్ ఇంకా సాల్టెడ్ బ్రెడ్ అని ఇంకో బుక్ ఉంది రైట్ సో అట్లాంటి బుక్స్లో మనం చదివినప్పుడు తెలుస్తుంది ఎంత అన్వేషణ చేస్తారో తెలుసా వాళ్ళకు ఉండే క్వశ్చన్లకి ఎవ్వరు ఆన్సర్ ఇవ్వలేరు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభుజీ ఉన్నారు రైట్ ఈస్ అ గ్రేట్ డిబోటీ సో ఆయనకి ఒక క్వశ్చన్ ఉండే ఆయన అర్మేనియా అనే కంట్రీలో ఉండేవాళ్ళు రైట్ సో ఆ కంట్రీలో డెఫినెట్గా క్రిస్టియానిటీనే ఉండేది అండ్ రిలీజియస్ ప్రాక్టీస్ కంటే కూడా కమ్యూనిజం అనేది ఎక్కువ ఉండేది కాబట్టి సో భగవంతుడిని నమ్మడం భగవంతు గురించి ఎక్కువ తెలుసుకోవడం అనేది అంత ఎంకరేజింగ్ కాన్సెప్ట్ కాదు అక్కడ కానీ ఈయనకు ఒక క్వశ్చన్ ఉండే అనమాట ఏంటంటే నాన్ వెజ్ అనేది తినడం తప్పు అనేసి రైట్ ఎందుకంటే భగవంతుడు యొక్క సన్ ఆఫ్ గాడ్ అనేసి జీసస్ ఎవరైతే వచ్చారో ఆయన బైబిల్లో టెన్ కమాండ్మెంట్స్ ఇస్తారు రైట్ అంటే పది ముఖ్యమైన అంశములు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తారు అందులో ఒకటి ఏంటంటే దౌ షల్ నాట్ కిల్ ఓకే అంటే నువ్వు వేరే జీవులని చంపరాదు అనేసి రాస్తారు సో ఆల్రెడీ జీసస్ క్రైస్ట్ అలా చెప్పిన తర్వాత మనం ఎందుకు నాన్ వెజ్ తింటున్నాము రైట్ అది ఒక డౌట్ అండ్ వాళ్ళ ఇంట్లో ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ పక్కింటి ఆవిడతో కలిసి ఈయనకేం చెప్తుందంటే ఈరోజు కోడి కూర వండాలి సో నువ్వు కత్తి తీసుకో నేను ఆ కోడిని పట్టుకుంటాను నువ్వు కొయ్యాలి అని చెప్తుంది సో ఈయన స్టార్ట్ చేస్తారు ఆ ప్రాసెస్ చేసినప్పుడు అది పట్టుకుని గట్టిగా వాళ్ళని అంటే ఆ కోడిని కొయ్యడానికి చూసినప్పుడు అది దాని ప్రాణం అది కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అండ్ కొంచెం దానికి కత్తి తగలంగానే ఆ రక్తం అనేది చెందుతుంది అండ్ దానివల్ల ఇంకా అది విలువలలాడుతూ ఉంటుంది ఇంకా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈయన వల్ల కాదు ఇంకా ఆ కత్తి పడేస్తాడనమాట ఆ రోజు నుంచి డిసైడ్ అవుతారు నేను నా జీవితంలో ఇంకెప్పుడు ఏ జీవిని కూడా ఇలా హానిపరచను నాన్ వెజ్ తినడం కాదు కదా నాన్ వెజ్ అసలు టచ్ కూడా చేయను అని ఆయన సంకల్పం తీసుకుంటారు రైట్ సో ఆయనకి ఈ డౌట్ ఏంటంటే వెజ్ మనం తింటున్నాం కదా జీవుల్ని చంపుతున్నాం కదా జీసస్ చంపుది అన్నారు కదా అనేసి సో ఆయనకి ఈ ఆన్సర్ ఎవరివ్వరు సో ఆ అర్మేనియాలో ఒక మంచి హోలీ ప్లేస్ అనేది ఉంటుంది అనమాట అంటే అక్కడ ఎక్కువ చర్చ్లు ఉండడం ఎక్కువ ప్రీస్ట్లు ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కదా వెళ్ళి నేను తెలుసుకుంటాననేసి అక్కడ ఒక సీనియర్ మోస్ట్ ఫాదర్ ఎవరైతే ఉంటారో రైట్ సో ఆ చర్చ్ ప్రీస్ట్ అనేది ఆయనని కలుస్తాడు కలిసి భయపడుతూ అడుగుతూ ఉంటాడు అనమాట అడుగుతాడు ఏంటంటే యాక్చువల్గా నేను ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకుంటున్నాను కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటికి నాకు ఆన్సర్ ఎవరు ఇవ్వలేకపోతున్నారు సో ఎలా అడగడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది బట్ నేను అడగడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ మీరు తెలిస్తే చెప్పండి అని అంటారు అయితే ఆ క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే షల్ నాట్ కిల్ అని రాశారు కదా జీసస్ క్రైస్టు మరి మనం ఎందుకు చంపుతున్నాము అని వేరే జీవుల్ని ఎందుకు నాన్ వెజ్ తింటున్నాం అని అడుగుతారు అయితే ఆయన చెప్తారు యాక్చువల్గా జీసస్ చెప్పింది నాట్ కిల్ అంటే మనుషుల్ని చంపకూడదు వేరే జీవుల్ని మనం చంపొచ్చు అవి మన తినడం కోసమే ఉన్నాయి ఒకవేళ మనం వాళ్ళని చంపి తినలేదు అనుకోండి వాళ్ళ జనాభా పెరిగిపోతుంది అది కరెక్ట్ కాదు అండ్ మోర్ ఓవర్ వాటికి ఆత్మ ఉండదు అని చెప్తారు ఏమని చెప్తారు సో ఈయనేమంటాడంటే ఆత్మ లేకపోతే అది బ్రతకడానికి దాని ప్రాణం కాపాడుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది కదా దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ సంథింగ్ ఇస్ దేర్ ప్రాణం లేని ఆత్మ లేనిదైతే అంతెందుకు కాపాడుకుని ఎందుకంటే మనల్ని చంపడానికి ఎవరైనా వస్తే మనం కాపాడుకోవాలని అనుకుంటాం అంటే లోపల ఒక చేతన అనేది ఉంది ఆత్మ అనేది ఉంది కాబట్టే మనల్ని మనం కాపాడుకునే చేతన అనేది ఉంది అట్లాగే దానికి కూడా ఉందంటే డెఫినెట్ గా దానికి సోల్ ఉండుంటుంది రైట్ సో మనం అది తినకూడదు కదా అండ్ ఇంకొకటి దౌ షల్ నాట్ కిల్ ఎనీ మ్యాన్ అని లేదా దౌషల్ నాట్ కిల్ మ్యాన్ అని ఒక మూడు అక్షరాలు రాయడానికి ఎందుకు జీసస్ క్రైస్ట్ వెనకబడి ఉంటారు రేట్ వెనక అడుగు ఉంటారు అంత పెద్ద సెంటెన్స్ రాసిన ఆయన నిజంగానే అది మనుషుల గురించి మాత్రమే సంబంధించిందైతే ఎంఏఎన్ మూడు లెటర్స్ ఎందుకు రాయలేరు అనేసి అడుగుతారు సో ఆ చర్చ్ ఫాదర్ కాసేపు ఆలోచిస్తాడనమాట ఆలోచించి ఏం చెప్తారంటే యాక్చువల్గా నువ్వు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉన్నాయి నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు అండ్ ఎవరూ నన్ను ఇట్లాంటి ప్రశ్నలు అడగలేదు సో ఐఎమ్ సారీ నేను నీకు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను దీనికి అండ్ ఆయన ఇంకో మాట కూడా చెప్తారు ఏంటంటే ఈ చోట మేబీ నీకు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు ఎవరు దొరకరు సో అతిగా ప్రయత్నం చేసి నువ్వు కష్టాల్లో పడకు సో బెటర్ యూ లీవ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అంటారు రైట్ సో ఫస్ట్ థింగ్ ఏమైంది ఈయన ఆన్సర్ ఇవ్వలేదు రెండోది ఇక్కడ ఎవరు కూడా ఈ ఆన్సర్ ఇవ్వలేరు మోస్ట్లీ సో నువ్వు ఎక్కువ అడిగితే నువ్వు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఇలా ఆలోచించకూడదు అనేసి వేరే వాళ్ళకి నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఎక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని కూడా చెప్పారు యాక్చువల్గా చాలా చోట్లలో తను క్వశ్చన్కి ఆన్సర్ వెతుకోవడానికి ట్రై చేసి ఉంటారు బట్ ఈ లోనే ఎక్కువ మాట్లాడుకుంటారు కాబట్టి ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారు కాబట్టి అనే హోప్ తో వచ్చాడు అండ్ ఇక్కడే ఆయనకు ఆన్సర్ దొరకలేదు అని అనుకోండి బాధగా ఉంటుందా ఉండదా సో హీ స్టార్ట్స్ క్రయింగ్ అనమాట అప్పుడు వర్షం పడుతూ ఉంటుంది అండ్ తను ఏడుస్తూ ఉంటాడు వేరే వాళ్ళు అందరూ చూడలేకపోతారు ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు కన్నీళ్ళు వచ్చాయి అనుకోండి తెలీదు వర్షపు నీళ్లు జారుతున్నాయా బుగ్గల మీద నుంచి లేదా కన్నీరు జారుతుందనేసి సో హీ వాస్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ సాడ్ అండ్ హీ వాస్ క్రైంగ్ అనమాట సో అది చదువుతూ ఉంటే నాకు అర్థమైందనమాట ఏంటంటే శ్రీల ప్రభుపాదులు వారు మనకి అండ్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిష్యులు వాళ్ళ శిష్యులు ఇంత కష్టపడి బుక్కులు రాసి ప్రతి క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరికేలాగా చేశారు రైట్ సో మేబీ మనకి ఆ ప్రభుజీ అంత అన్వేషణ బర్నింగ్ డిజైర్ లేదు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవాలని కాబట్టి మేబీ మనకి ఆన్సర్లు చాలా ఇస్తున్నా సరే దాన్ని అంత శ్రద్ధగా వినడము దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం మనం చేయట్లేదు రైట్ బట్ అదే ప్రభుజీకి ఎప్పుడైతే వేరే డివోటీస్ ద్వారా కనెక్షన్ లోకి వచ్చి శ్రీల ప్రభుపాత్ భగవద్గీత దొరకడము భక్తుల సాంగత్యం దొరకడము ఎస్ వేరే ప్రాణుల్లో కూడా జీవం ఉంటుంది మనం వేరే వాళ్ళని చంపకూడదు వెజిటేరియన్ అవ్వడమే భక్తిలో ముందుకెళ్ళడం కరెక్టు రైట్ యాక్చువల్గా తనకి భక్తిలో ముందుకెళ్ళాలని ఉంటుంది కానీ అక్కడ ముందుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు సో నేను ఒక్కడనే వెజిటేరియన్ తింటాను అంటే ఇండియాలో ఈజీనే వెజిటేరియన్ ఫుడ్ దొరకడం కానీ బయట కంట్రీస్లో వెజిటేరియన్ ఫుడ్ దొరకదు చాలా చాలా రేరు అండ్ వాళ్ళకి నాన్ వెజ్ తినడం అనేది చాలా న్యాచురల్ అనమాట ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఫుడ్ రెగ్యులర్ ఫుడ్ అది సో ఎట్లా సర్వైవ్ అవ్వాలి అండ్ నేను తినను అంటే వీళ్ళందరూ తింటున్నారు నేను తినను అంటే నన్ను బతకనిస్తారా సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే అన్నమాట సో మనం ఇండియాలో పుట్టి మనకి ఎన్ని ఆన్సర్స్ దొరకడము మనం వెజిటేరియన్ ప్రాక్టీస్ చేయడం అనేది కరెక్ట్ అని మనకి వేరే వాళ్ళు సపోర్ట్ చేయడము వెజిటేరియన్ ఏంటి అసలు మనం ఆనియన్ గాలికి కూడా తినకుండా టీ కాఫీలు తాగకుండా నాలుగు ఫోర్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవడానికి కొంచెం కండ్యూసివ్ ఎన్వైర్మెంట్ దొరికింది అంటే అది ఎంత అదృష్టమో ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు బట్ సమ్హౌ మనం వాళ్ళ జీవితాన్ని మనం తెలియదు మనకు కూడా ఆకలి లేదు అంత అన్వేషణ లేదు కాబట్టి మనకి ఎంత దొరికినా సరే సమ్వేర్ వి డోంట్ అప్రిషియేట్ దాట్ మచ్ అందుకనే మనకి చాలా టైం పడుతుంది అనమాట బికాస్ మనం అంత ఆకలితో లేం కాబట్టి ఎంత జ్ఞానం దొరికినా సరే మనకి తీసుకోవడమే తక్కువ అండ్ తీసుకునేది కూడా అరగడం అనేది తక్కువ జరుగుతుంది రైట్ సో సమ్వేర్ వీ హ్యావ్ టు బికమ్ మోర్ సీరియస్ రైట్ ఎస్ నాకు ఎంత జ్ఞానం దొరుకుతుంది రైట్ అండ్ ఎంత జ్ఞానం దొరుకుతుందో దానివల్ల నేను కృష్ణకి సరెండర్ అవ్వడం నేర్చుకోవాలి రైట్ అంత ఈజీ కాదు గురు కృష్ణ కృప వల్ల మనకి ఇది దొరుకుతుంది అనేసి మనము వీలైనంత సీరియస్గా తీసుకోవడానికి ప్రయత్నించాలి బికాస్ ఆ రోజు అది ఆ బుక్ అది చదువుతుంటే ఐ ఆల్సో రియలైజ్డ్ వై పీపుల్ లైక్ మీ రైట్ సో ఎందుకు నేను నేనంటే కొందరు ఇష్టపడతారు అనేసి నాకు ఆ రోజు అర్థమైందనమాట ఎందుకంటే ఆ కొన్ని ప్రశ్నలు ఉంటాయి కదా అవి గుండెని బాణాలతో కూర్చుంద ఎలా ఉంటుందో అలా క్వశ్చన్స్ ఆర్ లైక్ పియర్సింగ్ ద హార్ట్ సో అందులో ప్రభుజీ రాస్తారనమాట దోస్ క్వశ్చన్స్ ఆర్ లైక్ పియర్సింగ్ మై హార్ట్ అంటే బాణంతో ఒక గుండె మీద కొడితే ఎలా ఉంటుందో అట్లా క్వశ్చన్స్ హృదయంలో ఉన్నప్పుడు వాటికి ఆన్సర్ దొరకనప్పుడు చాలా క్షోభ అనేది ఉంటుంది దానికి ఆన్సర్ దొరికింది అనుకోండి రిలీఫ్ అనేది ఉంటుంది రైట్ సో మనం ఎప్పుడైతే జపా సెషన్ లో కానీ ఇట్లాంటి సెషన్స్ లో కానీ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పినప్పుడు సమ్ పీపుల్ మెసేజ్ లైక్ ఎన్నో రోజుల నుంచి ప్రశ్న ఉండే ఎవరిని అడగాలి ఎక్కడ ఆన్సర్ దొరుకుతుందో అనుకోలేదు బట్ టుడే ఐ గోట్ ఇట్ అండ్ ఐ ఫీల్ రిలీఫ్డ్ సమ్ ఆఫ్ యూ ఆర్ నాట్ రిలీవ్డ్ మీకు కావాల్సిన ఆన్సర్ దొరికినప్పుడు రైట్ సో అట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ దొరికినప్పుడు కృష్ణ చైతన్యం యొక్క పవర్ తెలుస్తుంది అన్నమాట రైట్ అంటే ఒకవేళ నార్మల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి మనకి కానీ క్వశ్చన్స్ మాత్రం కొన్ని లోపల ఎట్లా ఉంటాయంటే ఎవరిని అడగాలో తెలియదు ఎవరి దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందో తెలియదు అసలు ఆన్సర్ వస్తుందో లేదో తెలియదు అట్లాంటి సమయంలో ఎవరన్నా కలిసి మనకు ఆన్సర్ ఇచ్చారనుకోండి అప్పుడు వచ్చే రిలీఫ్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం ఎస్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ అని సో మనకి అదృష్టవశాత్తు శిల ప్రపాత్ సృష్టించిన ఇస్కాన్ అనే సొసైటీలో ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది రైట్ ఈవెన్ మనము ఒక రకంగా ఆలోచించి ఎంత రకరకాలుగా ఆలోచించి ఎన్నో విధాలుగా ఆలోచించి వింత వింత ప్రశ్నలు తీసుకొచ్చినా సరే మనకంటే వింతమైన ప్రశ్నలకి ఆన్సర్లు ఆల్రెడీ ఉంటాయి రైట్ సో అంత పెద్ద సొసైటీ అంత పెద్ద పవర్ ఆఫ్ జ్ఞాన అనేది మన దగ్గర ఉంది సో ఇంత పెట్టుకొని కూడా మనము దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు అనుకోండి దెన్ వీఆర్ అన్ఫార్చునేట్ రైట్ సో జ్ఞానవన్ అవ్వడానికి చాలా జన్మలు పడతాయి ఓకే కానీ మంచి సాంగత్యం దొరికింది అనుకోండి మంచి బ్యాకప్ అనేది దొరికింది మంచి అసోసియేషన్ దొరికింది అనుకోండి దెన్ వీ కెన్ మేక్ ఇట్ ఫాస్టర్ రైట్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ అడ్వాంటేజ్ వీఆర్ టేకింగ్ కృప అందరిపైన ఉంటుంది రైట్ యాక్చువల్గా చెప్పాలంటే గురు కృష్ణ కృప లేకుండా మనకి కృష్ణ గురించి వినడానికి దొరకనే దొరకదు రైట్ సో ఈరోజు మనం కలిసి ఇవన్నీ చర్చిస్తున్నామంటే చాలా కృప ఉంది కాబట్టి కలిసి చర్చిస్తున్నాం రైట్ కానీ ఈ చర్చ తర్వాత ఎవరు ఎంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనేది వ్యారీ అవుతుంది కొందరు యాజ్ యూజువల్గా ఉంటారు కొందరు మాత్రం సీరియస్ అవుతారు రైట్ సో అట్లా సీరియస్ అయ్యి జ్ఞానవాన్ అయ్యే వాళ్ళు సు రైట్ చాలా చాలా అరుదు అనేసి కృష్ణ చెప్తున్నారు సో మనము చాలా స్పెషల్ అవ్వాలి చాలా ఏమంటారు ఎక్స్ట్రాఆర్డినరీ అవ్వాలి అందరిలాగా కాదు కొంచెం డిఫరెంట్గా అవ్వాలి ఏదో అందరు మేకల మందులో అందరు ఫాలో అవుతున్నారు అట్లా కాదు నేనంటూ స్పెషల్ ఉండాలి అని కోరిక ఒకవేళ మీకు ఉందనుకోండి మీరేమవ్వాలి ధనవాన్ అవ్వాలా బలవాన్ అవ్వాలా జ్ఞానవాన్ అవ్వాలా రైట్ సో ఇఫ్ యు బికమ్ జ్ఞానవాన్ యూ ఆల్రెడీ బికమ్ ద రేరెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ సో కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ చైతన్యం మనకు అవకాశం ఇస్తుంది మామూలు జనాల కంటే ఎదిగి ఆ మహాజనుల పథాన్ని మనం ఫాలో అయ్యి మనం కూడా ఒక రేర్ సోల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఈ అవకాశం వేరే ఎక్కడా ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే లిమిటెడ్ ఆన్సర్స్ మాయతో సంబంధించిన విషయాలే ఉంటాయి కానీ కృష్ణ చైతన్య సంఘంలో ఉన్నప్పుడు మాత్రం రైట్ నాట్ ఓన్లీ అంటే ఇస్కాన్ అని మాత్రమే కాదు బట్ ఎవరైతే వైష్ణవ ఫిలాసఫీ అనేది మనకి చెప్పి సాంగత్యం అనేది ఇస్తారు ది కెన్ టేక్ అస్ బియాండ్ దిస్ మెటీరియల్ వరల్డ్ బియాండ్ మాయా అనమాట రైట్ సో మనం జ్ఞానవాణి అయ్యే అవకాశం ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వీ హ్యావ్ టు బి మోర్ సీరియస్ అండ్ టేక్ అడ్వాంటేజ్ అండ్ మేబీ మనం తెలుసుకున్న జ్ఞానం వల్ల ఎవరెవరికి ఎంత రిలీఫ్ దొరుకుతుందో తెలియదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రభుజీ లాగా ఎవరన్నా ప్రశ్నలు ఉండేవాళ్ళు దారితప్పి మీ దగ్గరకు వచ్చారు మీరు ఆన్సర్ ఇచ్చారనుకోండి సో హౌ మచ్ రిలీఫ్ దే విల్ గెట్ ఎంత పెద్ద సర్వీస్ చేస్తున్నట్టు ఎస్ అవును చెప్పండి మీరు రైట్ సో మీరు ప్రచారకులు అవ్వాలి అవ్వాలి అనేసి వరదకృష్ణ ప్రభు మనల్ని ఇన్స్పైర్ చేసినప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ వేదాంత చైతన్య ప్రభు ఇంకా ఇంకో ప్రెసిడెంట్ ఉన్నారు కదా హైదరాబాద్ యాబస్ టెంపుల్ సో ఆయన కూడా చాలా మంచి ప్రీచర్ రైట్ సో గ్రేట్ డివోటీ సో ఆయన కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు మన కోసం సో మనం వెళ్ళాలి వాళ్ళని ఇన్వైట్ చేయాలి రైట్ తెలీదు యాక్చువల్గా మీరు చూడండి ఎవరన్నా ఫోన్ చేసి లేదా ఎదురుగా వచ్చి అడుగుతారు హవర్ యూ అనేసి మనం ఏమంటాం ఫైన్ ఫైన్ బట్ బట్ ఆర్ వి వి రైట్ ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు అంటే అంటే బాగున్నాను బాగున్నాను మీరు కదా సో అన్లెస్ టైం చాలా మందికి మనం ఏదో ఫార్మాలిటీ కోసం హౌ ఆర్ యూ ఎలా ఉన్నారని అడుగుతాం కానీ నిజంగా వాళ్ళు ఎలా ఉన్నారనేది మనకు అవసరం లేదు రైట్ కానీ కొంత క్లోజ్ పర్సన్స్ని మాత్రం మనం ఆడుతాం ఏం నడుస్తుంది అంతా ఓకేనా అనేసి అడిగిన తర్వాత వాడు ఓకే అన్న తర్వాత కూడా దాని గురించి ఏంటి దీని గురించి ఏంటి అని లోకి వెళ్తాం రైట్ సో ఒక రకంగా చెప్పాలంటే ఎవరు బాగాలేరు కానీ మనం వాళ్ళతో టైం స్పెండ్ చేసి అన్ని ఏరియాస్లో క్వశ్చన్లు అడిగితే తప్ప తెలియదు ఎక్కడ బాగాలేదు ఎక్కడ వాళ్ళకి హెల్ప్ కావాలనేసి సో అది చెయ్యాలి అని అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలంటే వాళ్ళకు కూడా ఒక హింట్ దొరకాల మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది మనకి అయి చెప్తే వాళ్ళకి లాభం జరుగుతుందని ఎక్కడో ఒక హింట్ రావాలి సో ఆ హింట్ రావాలి అంటే మనం కొంచెం జ్ఞానవాన్ అవ్వడానికి ప్రయత్నించాలి బుక్స్ చదవాలి క్లాసెస్ చక్కగా వినాలి జపం చక్కగా చేయాలి రైట్ సదాచారం మెయింటైన్ చేయాలి సేవ దొరికినప్పుడు మంచిగా సేవ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అప్పుడు అంటే మనకి సొల్యూషన్ దొరుకుతుంది మనం వేరే వాళ్ళకి కూడా సొల్యూషన్ అనేది ఇవ్వచ్చు ఓకే సో దిస్ ఇస్ అబౌట్ సెవెన్ పాయింట్ నైన్టీన్ బహునాపే సర్వమితి స మహాత్మా కృష్ణ ఈస్ ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ ఐ ఆల్సో బిలాంగ్స్ టు కృష్ణ మొత్తం అంతా కృష్ణదే నేను కూడా కృష్ణకి సంబంధించిన వాడిది యాక్చువల్గా మనకి సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫైవ్ లో కృష్ణ ఆల్రెడీ చెప్తారు ప్రకృతి భిన్న అష్ట ఎనిమిది గురించి చెప్తారు భూమి పూనలో వాయుర్ వాయుర్ బుద్ధి బుద్ధిరేవచ అహంకారీతి అమ్మే ప్రకృతి భిన్న భిన్న ప్రకృతి అనేసి దాని తర్వాత చెప్తారు వీటికి మించిన ఇంకో నేచర్ ఉంది అది సోల్స్ అవి కూడా నావే అంటారు సో సెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ పాయింట్ ఫైవ్లో కూడా చెప్తారు ఏంటంటే మొత్తం అంతా నాదే అనేసి రైట్ ఆయన చెప్పారు నాదే అనేసి కానీ మొత్తం అంతా నీదే అని చెప్పిన వాడు జ్ఞానవాన్ రైట్ సో కృష్ణ చెప్పిన తర్వాత కృష్ణ చెప్పింది మనం నమ్మడం అనేది ఇంకో లెవెల్ అనమాట సో ఎస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ దట్ ఈస్ వాట్ కృష్ణ సీస్ ఓకే ఎస్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ కృష్ణ ఈజ్ రైట్ అని తెలుసుకునే స్టేజ్ అనేది వేరు సో మనం ఇప్పుడు ఎక్కడున్నాము అని అంటే మాక్సిమం కృష్ణ చెప్తున్నారు అంతా ఆయనదే అనేసి కానీ మనం భక్తి చేసి శ్రవణం చేస్తే మనకు తెలుస్తుంది ఎస్ అంతా ఆయనదే అనేసి సో ఏది బెటర్ చెప్పండి ఫస్ట్ సెకండా बेटर, मोस्ट बेटर, सेकंड, अरे तो फर्स्ट मना विन्नदी प्रॉपर का फॉलो आए थे सेकंड स्टेज के मना मिलता हूँ, ओके, सो थैंक यू वेरी मच, श्रीमद् बागवत गीता कीजे, जगत गुरु पतित्वानुष्लिप्रोपाद कीजे, श्रीलगुरु देव कीजे न ताय गाउट प्रेमानंदे हरि हरि बोल, सो इफ एनीवन हैज क्वेश्चंस यू कै ప్రకృతి ఈ గా భక్తుల్ని ఫోర్ కన్నా కూడా పైకి చెప్తారు కదా అంటే ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని వీటన్నిటికన్నా కూడా పైన భక్తులు ఉంటారు అని అని అంటారు కదా బట్ ఇప్పుడు ఈ శ్లోకంలో ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి ఆఫ్టర్ మనీ బర్డ్స్ వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అని అంటున్నాం కదా అంటే ఈ జ్ఞానం వచ్చింది అంటే ఏం చెప్తున్నామంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ అని అంటున్నారు అండ్ మరి భక్తులు కూడా అదే నమ్మకం అదే ఫేజ్ లో ఉంటారు కదా మరి జ్ఞానికి కి భక్తకి ఈ కాంటెక్స్ లో ఎలా అంటే ఇద్దరు ఒకటే సో జ్ఞానవాన్ అంటే దేర్ కెన్ బి సమ్ గ్యానీస్ హూ ఆర్ జస్ట్ డూయింగ్ మేబీ మెంటల్ స్పెక్యులేషన్ చేస్తున్నారేమో లేదా అనాలిసిస్ చేస్తున్నారేమో సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ జ్ఞానవాన్ వీఆర్ టాకింగ్ అబౌట్ భక్త హూ హ్యాస్ ది రియల్ గ్యాన్ అనమాట సో గ్యానీస్లో కూడా టూ టైప్స్ అనుకోవచ్చు మనం సమ్ గ్యానిస్ హు ఆర్ నాట్ డివోటీస్ బట్ దే ఆర్ డూయింగ్ అనలిటికల్ స్టడీ అనమాట ఇది తెలుసుకోవడం అది తెలుసుకోవడము రీసెర్చ్ చేయడం అదంతా చేస్తున్నారు ఇంకో రకమైన జ్ఞాని ఎవరు అంటే హీఈస్ డూయింగ్ జ్ఞాన యోగా అంటే భక్తి కోసం ఏదైతే జ్ఞానం కావాలో అదంతా తీసుకుంటున్నారు అండ్ ఆ వచ్చిన అంత నాలెడ్జ్ని ఎందులో యూజ్ చేస్తున్నారు భక్తిలో యూజ్ చేస్తున్నారు రైట్ అట్లాంటి వాడు ఏమవుతారు జ్ఞానవాన్ అవుతాడు రైట్ సో ఇక్కడ ఒకవేళ మనము సెవెన్ పాయింట్ సిక్స్టీని చూసినట్టయితే పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు ఓకే ఆర్తుడు అర్థార్థి జిజ్ఞాసు పరతత్వ జ్ఞానమును అన్వేషించేవాడు సో ఇక్కడ మనం జ్ఞానిని ఏదైతే సంబోధించామో రూపా ట్రాన్స్లేషన్ ఏం రాస్తారంటే హూ ఇస్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ ది అబ్సల్యూట్ ట్రూత్ సో అబ్సల్యూట్ ని సర్చ్ చేసేవాడు అల్టిమేట్ గా ఏమైతాడు అంటే ఆ అన్వేషణలో హి విల్ ఫస్ట్ రియలైజ్ ఓకే మేబీ పరబ్రహ్మ ఏదైతే బ్రహ్మజ్యోతి ఉంది అదే అల్టిమేట్ అనుకుంటాడు బట్ యాక్చువల్ గా దాని తర్వాత కూడా లేదు దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ అని తెలుసుకుంటాడు సో హి హిల్ బికమ్ ఐ డివోటి ఉంది ఓకే సో ఇక్కడ జ్ఞానవాన్ని మనం ఏదైతే సంబోధిస్తున్నామో ఇస్ ద వన్ హూ హాస్ ది రియల్ నాలెడ్జ్ అండ్ రియల్ నాలెడ్జ్ మీన్స్ టు నో

బట్ ఏదైతే మిగతా ముగ్గురు ఉన్నారో వాళ్ళకి బహునాం జన్మనం అంతే ఆ కాంటెక్ట్స్ లో అట్లా మనం తీసుకోవచ్చు క్లియర్ ఎంత కన్ఫ్యూజ్ అయ్యారా క్లియర్ జ్ఞానవాన్ అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు బట్ ఏంటంటే ఆ జ్ఞానం ఎలా తీసుకున్నారంటే భక్తిలో ఆ జ్ఞానాన్ని యూస్ చేసుకోవడానికి తీసుకున్న వాళ్ళ కాంటెక్ట్ లో తీసుకోవచ్చు ఈ హాస్ ది యాక్చువల్ నాలెడ్జ్ అన్నమాట అంటే మనము నాలెడ్జ్ చాలా రకాలుగా ఉంటది గా అల్టిమేట్ నాలెడ్జ్ ఏంటి అని అంటే నాలెడ్జ్ ఆఫ్ ది అబ్సల్యూట్ ఇక్కడ ఇంగ్లీష్ లో వన్ హూ ఇస్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ అని రాశారు ఇక్కడ కనిపిస్తుందా మీకు జ్ఞానవాన్ వన్ హూ ఈజ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ సో ఫుల్ నాలెడ్జ్ ఉంది బట్ కృష్ణ గురించి తెలియదు కృష్ణకి శరణు తీసుకోవట్లేదు అని అంటే అది ఫుల్ నాలెడ్జ్ అవుతుందా జ్ఞాని మీన్స్ వన్ హూజ్ ఇన్ నాలెడ్జ్ ఓకే సో మనం కావాలంటే అది కూడా ఒకసారి చూద్దాం సెవెన్ పాయింట్ సిక్స్టీన్ వన్ హు నోస్ Thinks as they are in it's yes. true. And Ikara, it's he who is searching for knowledge of the absolute. So, for knowledge of the absolute, like, what is the Brahman, Knowledge of the absolute, kind of. Ah, He who is searching for the knowledge of absolute. This is Gyani. Yes. Okay. కానీ లో ఏమి ఇచ్చాడు అంటే వన్ హూ ఇస్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ వన్ హూ ఇస్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ సో జ్ఞాని కెన్ బి ఎస్ యాజ్ యూ సైడ్ సర్చ్ ఆఫ్ అబ్సల్యూట్ లో ఉన్నాడు కానీ గా నిరాకార బ్రహ్మన్నే అబ్సల్యూట్ అనుకుంటాడేమో దాని తర్వాత మళ్ళీ

तेषा ज्ञाने नित्य युक्त एक भक्तिर भक्तिर्वशिष्यते प्रिय हि ज्ञाथ तो अहम स चम प्रिय ऑफ दिस वन हु इज इन फुल नॉलेज एंड हु इज ऑलवेज एंगेज इन प्योर डिवोशनल सर्विस इज द बेस्ट सो फस्ट फोर चपार कदा फोर बेस्ट अटूनारे ऑफ दीस् दूस इन फुल नॉलेज एंड हू इज आलवे एंगेज्ड इन प्योर डिवोशनल सर्विस इज दट फॉर ऐम वेरी डियर टू हिम एंड ही इज डियर टू मी సో ఈ శ్లోకాలు ఆల్మోస్ట్ ఆ జ్ఞానిని ఎవరైతే అనుకుంటున్నారో దాన్ని ఎలా చెప్తున్నారంటే ద వన్ హూ ఇస్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ అనేసి దాని తర్వాత సేమ్ ఎయిటీన్లో ఏం చెప్తారు ఆల్ దీస్ డివోటీస్ ఆర్ అన్డౌటెడ్లీ మ్యాగ్నిమ మ్యాగ్నానిమస్ సోల్స్ బట్ హూ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ మీ ఐ కన్సిడర్ టు బి జస్ట్ లైక్ మై ఓన్ సెల్ఫ్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ మై ట్రాన్సెండెంటల్ సర్వీస్ ఈస్ ష్యూర్ టు అటెండ్ మీ ద హైయెస్ట్ అండ్ మోర్ పర్ఫెక్ట్ గోల్ సో సెవెన్ పాయింట్ సిక్స్టీన్లో జ్ఞాని అని ఏదైతే చెప్పారో ఆ జ్ఞానిని కూడా సెవెన్ పాయింట్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్లో ఆల్మోస్ట్ డివోటీ లాగా జ్ఞానవాన్ లాగానే ట్రాన్సిషన్లో తీసుకుంటున్నారు అండ్ సెవెన్ పాయింట్ నైన్టీన్ వచ్చేసరికి ఆ జ్ఞానవాన్ ఎంత రేర్ అనేది చెప్తున్నారు అర్థమైనట్టే ఉందా అర్థమైంది ఓకే సో కొంచెం అటు అయినా సరే కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి జ్ఞానవాన్ ఎవరు అని అంటే వన్ హూ ఈజ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ దట్ కృష్ణ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ ఆల్సో బిలాంగ్ టు కృష్ణ అండ్ ఐ హ్యావ్ టు సరెండర్ దట్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ థింగ్ అని అనుకునే వాళ్ళు జ్ఞానవాన్ సో మనం అది అవ్వాలి యాజ్ ఆఫ్ నౌ మనము ఆర్తోలో ఉన్నాము అర్థార్థిలో ఉన్నాము కొంచెం జిజ్ఞాసులో ఉన్నాము సో మనం ఏంటంటే ఆ జ్ఞానవాన్ వైపు వెళ్ళాలి మనం అందరం మ్యాక్సిమం ఆర్తో కేటగిరీలోనే వస్తాం ఏమంటారు బికాస్ మనకి డబ్బులు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి దానికోసం కృష్ణ దగ్గర రావాల్సిన అవసరం లేదు ఇంకా గూగుల్ ఉంది అంటే కొంచెం డబ్బులు సంపాదించే దారులు తక్కువ గూగుల్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా జిజ్ఞాస ఉన్నాడు అనుకోండి ఏదైనా తెలుసుకోవాలంటే ఏముంది లో సెర్చ్ చేస్తూ కూడా తెలుసుకోవచ్చు అవును కదా సో ఆర్ ఆల్ ఆర్తో మనకి మనీతో ఏం పెద్దగా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనియే మన దగ్గర ఉన్నాయి రైట్ ప్లస్ మనకి గూగుల్ నుంచి వచ్చే ఆన్సర్లు సరిపోవట్లేదు కాబట్టే వీఆర్ ఆర్తో కేటగిరీలో ఉన్నాము నిజంగా భగవంతుడిని తెలుసుకోవాలని మేబీ ఐ థింక్ నేనైతే భగవంతుడిని తెలుసుకోవాలని రాలేదు మరి మీరందరూ వచ్చారో లేదో నాకు తెలియదు నా ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడడానికి ఇది ఒక మార్గమేమో కృష్ణ విల్ షో మీ సమ్ వే కృష్ణ విల్ హెల్ప్ మీ అని వచ్చినాను అంతే బట్ హూ ఇస్ కృష్ణ అని పెద్దగా తెలుసుకోవాలి అని రాలేదు మాక్సిమం అందరం రైట్ సో అందుకనే మనకి ప్రాబ్లం తీరితే కృష్ణాని మర్చిపోతాము ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువైపోతే కృష్ణ చైతన్యం వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి కృష్ణని వదిలేస్తాము సో అల్టిమేట్లీ వి గెట్ డీవియేటెడ్ ఎస్ జయలక్ష్మి మాతది మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ దండప్రణం దండకృష్ణ మీరు అన్నట్టు ఇందాక ఎవరో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అని ఆ మా ఫ్రెండ్ మీ లెసన్స్ రికార్డింగ్స్ పంపిస్తూ ఉంటాను వింటూ ఉంటుంది మీ గురువు గారు చాలా చక్కగా చెప్తున్నారు సమాధానాలు కూడా నా రెండు ప్రశ్నలు ఉన్నాయి కొంచెం అడిగి చెప్పు అని చెప్పింది అందుకే మీ దృష్టికి తీసుకొద్దామని రావణాసురుడు గొప్ప శివభక్తుడు గొప్ప పరాక్రాంతుడు కదా మరి ఇలాంటి సీతమ్మ వారిని తీసుకొచ్చి అంత వినాశనం ఎందుకు తెచ్చుకున్నాడు అది ఏమైనా శాపమా లేకపోతే వేరే ఏమైనా కారణం ఉందా అని ఒకటి రెండవది వెంకటేశ్వర స్వామికి ఉండే మూడు నామాలు మూడు నామాలు పెడతారు కదా ఆయనకి ముదుట ఆ మూడు నామాలకి మూడు గీతలకి మూడు వేరే అర్థాలు ఏమైనా ఉన్నాయా ఏమైనా సూచిస్తున్నాయా అని ఆ నామానికి అటు ఇటు చక్రం ఉంటాయి దానికి అర్థం ఏమిటి అని అడిగింది అయితే నాకు అంతగా తెలియదు మేబీ కొంచెం ఎవరిదన్నా శ్రీ వైష్ణవాస్ వాళ్ళని అడిగితే మేబి వాళ్ళు ఇంకా క్లియర్ గా చెప్తారేమో కనుక్కొని చెప్తాను రెండో దానికైతే ఆన్సర్ ఇమీడియట్ గా లేదు నా దగ్గర అసలు మాత్రం ఈజీ కృష్ణ సారీ మనము రావణాసుడు ఎవరైతే ఉన్నారో సి మనం మొత్తం చరిత్రని అబ్జర్వ్ చేసినప్పుడు మీరు చూడండి కృష్ణ లేదా విష్ణు భక్తులు ఎవరైతే లేరో వాళ్ళకి పవర్ వచ్చే కొద్దీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి వారు వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ చేస్తారు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి రైట్ కానీ విష్ణు భక్తులు లేదా కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పవర్ వచ్చే కొద్దీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి వాళ్ళు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కూడా ట్రై చేస్తారు ఎందుకు అని అంటే కృష్ణ లేదా విష్ణు భక్తి చేసినప్పుడు మనకి శక్తితో పాటు శుద్ధీకరణ వస్తుంది ఐశ్వర్యంతో పాటు మనకి ఆ శుద్ధీకరణ అనేది వస్తుందన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మనకి దొరికిన ఐశ్వర్యాన్ని శక్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అందరి కోసం ఎందులా అందరి బాగు ఎలా చూడగలం లోక కళ్యాణం ఎలా చేయగలం అనే ఆలోచన ఉంటుందన్నమాట బట్ మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే రావణ కానీ హిరణ్య కశిపు కానీ వాళ్ళకి ఏంటంటే ది జస్ట్ వాంట్ టు కాంకర్ ద వరల్డ్ వాళ్ళు మొత్తం కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే చేయాలి అని ఉంటారు కానీ వేరే వాళ్ళ కోసం చేయాలని అనుకోరు సో అప్పుడు ఏమవుతుందంటే మాయా అపహరత జ్ఞానం జ్ఞానం ఉంటుంది కానీ ఆ జ్ఞానంలో ఉండే ఎసెన్స్ ఏదైతే ఉందో సారం ఏదైతే ఉందో అది మాయా తీసుకెళ్ళిపోతుంది సో ఈవెన్ రావణ ఇప్పుడు రావణ అయినా సరే రావణ పుత్రుడు మేఘనాథ్ లేదా ఇంద్రజిత్ అంటారు యుద్ధం జరిగేటప్పుడు చాలా యజ్ఞాలు చేయించారు రైట్ ఎందుకు అనంటే కొత్త కొత్త అస్త్రాలు తీసుకోవడానికి ఇంకా పవర్ఫుల్ అస్త్రాలు శస్త్రాలు తీసుకొని అటాక్ చేయడానికి ఈ యజ్ఞాలు కానీ ఇవన్నీ కానీ వేదాల్లోనే ఉంటాయి కదా కానీ వేదేశ్చ సర్వేర్ అహం ఏవ వేద్య సో వేదాల సారం ఏంటి అంటే కృష్ణని తెలుసుకోవడం సో వేదాల్ని యూజ్ చేశారు వేదాల్లో ఉండే టెక్నాలజీని యూజ్ చేశారు కానీ సారాన్ని గ్రహించలేకపోయారు రైట్ సో ఎందుకు అని అంటే దే హ్యావ్ నెవర్ టేకెన్ ది షెల్టర్ ఆఫ్ కృష్ణ ఆర్ విష్ణు సో శివ భక్తుడైనా బ్రహ్మ కోసం తపస్సు చేసిన హిరణ్య కశిపు అయినా సరే శక్తిని తెచ్చుకున్నారు బుద్ధిని తెచ్చుకున్నారు జ్ఞానాన్ని తెచ్చుకున్నారు బాగా బలాన్ని తెచ్చుకున్నారు కానీ యాక్చువల్ సారం ఏదైతే ఉంటుందో అన్నిటికీ రైట్ దాన్ని మాత్రం వదిలేశారనమాట సరే చైతన్య చరణ్ ప్రభుత్వ ఒక ఆర్టికల్ ఉంటుంది టెన్ హెడ్స్ బట్ నో బ్రెయిన్ అని సో పది తలలు ఉన్నాయి బట్ భగవంతుడితో పెట్టుకోకూడదు అనేసి ఆ చిన్న జ్ఞానం కూడా లేకుండా పోయిందనమాట సో దానివల్లనే అండ్ ఇదొక ఒక రకంగా చూస్తే మనం నేర్చుకోవడం కోసము రావణాసురుడిని కామరూప అంటారు అంటే హీఈ్ ద లస్ట్ పర్సోనిఫైడ్ లేదా లస్ట్కి ప్రతీక అనేసి భగవంతుడిని పక్కన పెట్టి భగవంతుడి ఐశ్వర్యాన్ని భోగం చేయాలనుకునే కోరిక ఏదైతే ఉంటుందో రైట్ దానికి ప్రతీక రావణాసురుడు అని చెప్తారనమాట సో మనం నేర్చుకోవడం కోసం ఇంకా బ్యాక్గ్రౌండ్లో చూస్తే అదంతా చేయడము ఒక లీల బికాస్ రావణాసురుడు కూడా ప్రీవియస్ జన్మలో హిరణ్య ఆర్ హిరణ్య కశిపు అండ్ ఆ ప్రీవియస్లో ఏంటి అంటే జయ విజయ్ భగవంతుని భక్తులే సో లీల చేయడం కోసం ఈ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఓకే సో మనం ఒక లెవెల్లో నేర్చుకోవడం కోసం ఈజ్ ద లస్ట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ లస్ట్ ఇది రిప్రజెంటింగ్ లస్ట్ ఇంకా వెనక్కి వెళ్ళి ఇంకా లీలని చూసినట్టయితే ఎస్ వాళ్ళు జయ విజయ్ ఇక్కడ వచ్చేసి ముగ్గు మూడు మూడు కాదు యాక్చువల్గా నాలుగు గౌర్ లీలలో జగ్ మదైలా కూడా వస్తారు సో ఆ లీల చేయడానికి వచ్చారు ఓకేనా అర్థమైందా మనమందరం కూడా చిన్న సైజు రావణాస్తులే అందుకే దివాళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం కదా ఎప్పుడన్నా ఎవరన్నా క్వశ్చన్ వేసారా అరే సీతారాం లక్ష్మీనారాయణ అంటారు మరి ఈ రోజు మనం జస్ట్ లక్ష్మినే ఎందుకు పూజ చేస్తున్నాం నారాయణ ఏడి అనేసి లక్ష్మి డోంట్ వాంట్ నారాయణ లక్ష్మి ఉంటే సరిపోతుంది మనీ హ్యాస్ ద పవర్ మనీ ఉంటే ఏదన్నా సాధ్యమే ఇదే కదా మార్కెటింగ్ బయట నడిచేది ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది మాతాజీ తన తనని ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయిని చూసుకొని తనని వదిలేశారట ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి ఆస్తి ఉంది వాళ్ళు కొంచెం రిచ్ అనేసి సో పాపం బాధలో ఆమె మెసేజ్ పెట్టింది మనీ ఉంటేనే ఏదైనా మనీ లేకపోతే మనుషులకు వాల్యూ ఉండదు అనేసి పెట్టింది అనమాట సో మనీ లేకపోతే ఎవరు మనల్ని పట్టించుకోరు అనేసి పెట్టింది సో నేను ఆమెకి రిప్లై ఇచ్చాను కృష్ణ పట్టించుకుంటారే డివోటీస్ పట్టించుకుంటారే పట్టించుకుంటారా పట్టించుకోరా మీ అందరి బ్యాంక్ అకౌంట్ చూసి కృష్ణ కృప ఇచ్చారా లేదు కదా మీరు చాలా అందంగా ఉన్నారను ఆస్తులు ఉన్నాయను సూపర్ ఇంటెలిజెంట్ ఫెల్లోస్ అను అందుకనే ఇచ్చారు లేదు కదా రైట్ సో ప్రపంచం అట్లాగే ఉంటది మనుషులు మనకి ఐశ్వర్యాన్ని బట్టి ఎక్స్టర్నల్స్ ని బట్టి విలువ ఇస్తారు కానీ కృష్ణ ఎక్స్టర్నల్ గా ఎంత చూపించినా సరే వాటికి అట్రాక్ట్ అవ్వరు దుర్యోధన చెప్పని భోగిస్తా అన్నాడు అండ్ దుర్యోధన బ్రదరు దుశ్శాసన కానీ దుశ్శాసనని కంట్రోల్లో పెట్టుకోవడానికి దుర్యోధన ఏం చేస్తాడంటే తన ప్యాలెస్ కంటే కూడా ఇంకా రంగవైభవంగా ఉండే పెద్ద ప్యాలెస్ని దుశ్శాసన కోసం కట్టిస్తాడు ఓకే ఎందుకంటే నాకంటే బెస్ట్ ప్యాలెస్ నీకు ఇచ్చానంటే నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనేసి చెప్పుకోవడానికి అండ్ ఆ రకంగా దుశ్శాసను స్లేవ్ చేసుకోవాలి తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం రైట్ సో కృష్ణ వచ్చినప్పుడు చెప్తారు చప్పన్ బోగి తినిపిస్తాను అండ్ దుశ్శాసన ప్యాలెస్లో నీకు స్టే ఇస్తాను కానీ కృష్ణ ఆతిథ్యం స్వీకరిస్తారా ఎక్కడెళ్తారు ఇంటికి వెళ్తారు విధురాణి తొక్క తీసి బనాన పడేసి తొక్క ఇస్తే ఆ తొక్క తింటారు రైట్ సో దుర్యోధన అంత ఆఫర్ ఇచ్చిన తొక్కల ఆఫర్ ఎవరికి కావాలని అన్నారు కానీ విధురాణితో తొక్క ఇచ్చినా సరే తిన్నారు సో కృష్ణ డోంట్ కేర్ అబౌట్ ఎక్స్టర్నల్స్ రైట్ సో అట్లా ఆతిథ్యం ఇచ్చినప్పుడు కృష్ణ చెప్తారు ఏంటంటే మనిషి వేరే వాళ్ళ ఇంట్లో రెండే రెండు సమ సందర్భాల్లో తింటాడు ఒకటి ఆకలి వేసినప్పుడు రెండోది ఆ పిలిచే వ్యక్తి పైన ప్రేమ ఉన్నప్పుడు సో నాకైతే ఆకలి లేదు నీకు నా పైన ప్రేమ లేదు సో నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను రైట్ సో విషుడ్ నో దిస్ దట్ వేరే వాళ్ళు ఎంత చెప్పినా సరే బయట వాళ్ళు మనల్ని ఎంత రిజెక్ట్ చేసినా మన ఎక్స్టర్నల్స్ చూసి వీ షుడ్ రిమెంబర్ దట్ దిస్ ఇస్ వాట్ కృష్ణ టీచింగ్ దట్ వీళ్ళ కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావు కదా కానీ నీ ఎక్స్టర్నల్స్ చూసే నిన్ను రిజెక్ట్ చేస్తున్నారు నేను నీ జస్ట్ ఎక్స్టర్నల్స్ కాకుండా ఇంటర్నల్గా నిన్ను చూసి నీ మంచితనాన్ని చూసి నీ దగ్గరికి తీసుకోవాలనుకుంటే నువ్వు నాకే విలువ ఇస్తలేవు సో అట్లీస్ట్ నా ఓన్లీ యూ అండర్స్టాండ్ అండ్ కమ్ టు మీ అనేసి ఒక ఇండికేషన్ ఇస్తారు చెప్ప ప్రభుజీ ఇప్పుడు లక్ష్మీ నారాయణుల్ని వేరు చేసాం కదా లక్ష్మి ఉంటేనే అందరు వస్తారు అంటారు కదా ఆ లక్ష్మీదేవికి నారాయణమూర్తిని స్మరణ చేయకపోతే లక్ష్మీదేవి అక్కడ నిలబడదు ప్రభుజీ కానీ మనం లక్ష్మి చేసిన తర్వాత కూడా నారాయణ స్తోత్రం కూడా చేయాలి అందుకనే అమ్మవారి కోపం వస్తుంది మా ఆయన్ని పిలవలేదు కదా నేనెందుకు ఉండాలి అని

See, one who is in full knowledge will automatically do devotion, Gather. Okay. Well, being in full knowledge is a state. Okay. Okay. Doing devotion is an action. Okay. So one who is in that state will automatically do the action. Right? So. అక్కడ ప్రభుపాది ఏమంటున్నారంటే జ్ఞానవాన్ ఏం చేస్తాడు అనంటే వాసుదేవ సర్వమితి అని యాక్సెప్ట్ చేస్తాడు రైట్ సో యాక్సెప్ట్ చేసిన తర్వాత ఖాళీగా ఉంటాడా సో ఆటోమేటిక్లీ డూ భక్తి ఎవరు ఖాళీగా ఉంటారు అంటే వాసుదేవ సర్వమితి యాక్సెప్ట్ చేయనంత వరకు ఖాళీగా ఉండే అవకాశం ఉంది కొంచెం చేయడము కొంచెం చేయకపోవడం యాజ్ ఆఫ్ నౌ మన స్టేజ్ అంతే కదా మనం కొంచెం భక్తి చేస్తాము కొంచెం చేయం బికాస్ వీఆర్ ఇన్ హాఫ్ ఇన్ నాలెడ్జ్ రైట్ సో కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంచెం భక్తి చేస్తున్నాము కొన్నిసార్లు చేయట్లేదు సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి రెండు ఉంటాయి సెన్స్ గ్రాటిఫికేషన్ ఉంటుంది భక్తి ఉంటుంది రైట్ కానీ వన్ హూ ఇస్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ అండర్స్టూడ్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇస్ టైమ్ వేస్ట్ అందులో నేను ఇంకా బంధించబడతాను కానీ రిమూవ్ అవ్వను అనేసి హీ కంప్లీట్ గా అండర్స్టాండ్ వచ్చేస్తుంది అది రియలైజేషన్ వచ్చేస్తుంది ఇది ఒక్కటే ఉంటది కాబట్టి ఏం చేస్తాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ భక్తిలో పెడతారు ఓకే ఎస్ పుష్ప మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ ప్రేణం ప్రభుజీ సుఖదేవ గోస్వామి ఆల్సో నిరాకార బ్రహ్మ నుంచి సో కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన నిరాకారం పైన అల్టిమేట్ ఇస్ బ్రహ్మజ్యోతి అని అనుకునేవాళ్ళు కానీ వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు కట్టెలు కొట్టుకునే వ్యక్తులు కృష్ణ కథ చేస్తూ ఉంటారు చేస్తున్నప్పుడు హీ గెట్ అట్రాక్ట్ అట్రాక్టెడ్ టు దాట్ అనమాట ఆయన అడుగుతారు మీరు ఎక్కడ నుంచి ఉన్నారంటే వ్యాసదేవి దగ్గర నుంచి విన్నారంటే హీ గోస్ బ్యాక్ అండ్ హీ ఎంక్వైర్స్ ఫ్రమ్ వ్యాసదేవ్ అడుగుతారు ఏంటి చెప్పండి అని అంటే అప్పుడు శ్రీమద్ భాగవతం ఆయనకి చెప్తారు అదే శ్రీమద్ భాగవతం మళ్ళీ పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తారు యాక్చువల్గా సుఖదేవ్ గోస్వామి ఈజ్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్ శ్రీమతి రాధారాణి యొక్క ప్యారెట్ అయిన శుక ఓకే సో ఇక్కడ ఈ కృష్ణలీలలో వచ్చినప్పుడు ఆయన శుకదేవ గోస్వామి సో లీల అట్లా డిజైన్ ఏముంది ఆయన ఫస్ట్ నిరాకారవాది బట్ దాని తర్వాత పర్సనల్ కి అట్రాక్ట్ అవ్వడం అనేది అంటే హీ వాంటెడ్ టు డెమాన్స్ట్రేట్ దాట్ గా బ్రహ్మజ్యోతిలోకి వెళ్తే ఇంకేం అవసరం లేదు అనుకునే వ్యక్తిని కూడా అట్రాక్ట్ చేసే అంత పవర్ ఉంటుంది కృష్ణ కథకి అంటే శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఎంత పవర్ఫుల్ ఎంత బ్యూటిఫుల్ ఎంత మెలో మెలోఫుల్ అంటే రసం ఎంత ఉంటుంది అని అంటే ఈవెన్ అన్ని వదిలేసుకున్న వాడికి కూడా అది కావాలనిపిస్తుంది రైట్ సో కంప్లీట్ వైరాగి సుఖదేవ్ గోస్వామి బట్ హీ ఆల్సో ఫెల్ట్ ఐ నీడ్ ఇట్ అంత అట్రాక్టివ్ ఉంటుంది కృష్ణ కథ మనకు రుచి లేదు కాబట్టి మనకు అంత అట్రాక్టివ్గా ఉండదు ఇప్పుడే కొంచెం రుచి తెలుస్తుంది అందుకే పదైనా ఉంటున్నారు కదా అన్నం కూడా లేవట్లేదు ఇంకా అన్నం పెట్టవా అంటున్నారు కృష్ణ ఉంది కాబట్టి నేను చెప్తాను పెద్దాక మీరు వింటారు పెద్దాక ఈరోజు క్లాస్ ఉందా ఇంకా పద్దాకా రావా డోర్ పెట్టకు మేము వచ్చి పడుకోవాలి కంప్లైంట్ కూడా వచ్చింది కూర్చున్నాను లోపల నుంచి వాళ్ళు బయట ప్రశాంతంగా అంటే తలపేయాల్సిన అవసరం లేదు వస్తారు ఏదో పని చేసుకొని వెళ్ళిపోతారు తలుపు అలాగే ఉంటుంది బయట ఏదో అరుస్తూ ఉంటారు డిస్టర్బెన్స్ వస్తుంది ముందే మనకి ఫోకస్ తక్కువ నేను ఫోకస్ చేయాలి మిమ్మల్ని ఫోకస్ చేపియాలి అన్ని కుదిరితే ఓకే ఎనీ అదర్ క్వశ్చన్ Ray Krishna Prabhuji, can I say one small thing? Mm? Not regarding the lesson, not regarding the lesson. Uh, like uh, Rathiyatra, when I went into Rathiyatra, mm. regarding uh, everything was fine, but one thing, because recently that Hatra that had happened, you just now you told why you look, why we see about the security and it is my and my husband's habit to always see how to get out of the gathering when something happens so mm. last time last time in that gathering people were given that lamp okay mm. and uh, without any order they are uh, rotating the lamp

Like everywhere the tent was there, and there was the exit is very small, and that mm -hmm. carpet is there. We we cannot follow the path also properly. We may fall down. So <laughs> that was one thing <laughs> as a <laughs> suggestion. It can be rectified because yeah. you know, everybody was pulling the chairs and making a group, and there was no way to get out. They have made the chase. With yeah. go out, but people are according to their requirement, they were pulling the chairs here and there. And there was the there was a total like no way to get out. If something chaos happens, then it will be a very um, it is for safety purpose. It's a suggestion, like thing sure. Like, Actually, we try to do some things, but uh. After that, we have to leave it to Jagannath because no, accommodating least, so many people and uh, everyone actually everyone able. has to follow the rules. Yes, exactly. If they are full. And you see, if we say something, na, so say they are donors, they are devotees. Okay, so we can say to only some extent. We cannot be too much harsh also. Otherwise, they will say, you know, you scorn devotees. Just oh, take donations. Nice. You don't treat us That's nicely. That... <laughs> that is true but uh, anyway safety is um, the best thing actually but, there is uh, a clear cut have, way coming in and going away so all was no, like they have obstructed the chase they first they have arranged the chase people have disturbed the arrangement there was no That's what, volunteers no. and no one to tell and even, even if you get up and say people get offended. Why we are telling like this? Why you? my husband was all the while telling, i hey, sit down, don't do this, don't do. I said, Why are you bothering? But he was telling that if something happens with the small so children are, and even that lamp and they were rotating, somebody's sari may catch somebody's hair, may catch the fire. There was no this thing, they were getting crowded at one place. Like So, the problem. Thinking, Whose so we, it's a devotees problem and uh, i wanted that something that chairs should not be moved they should be put in that place only where that see this is common sense now yes That chairs are arranged that means these are arranged so we should sit in this way only yes so that is an implied okay. instruction we cannot put 100 people over there to control those thousand people Yes, probably. to take care of some other things also. So we expect that people will behave in a cultured way. But if they don't do it, we cannot just be back of them like children in school. That is correct. Everyone has to take their own responsibility. Anyway. Mm. We will do it actually, definitely. There can be scope I'm of not, improvement. I'm not. I'm, saying, I'm not uh, telling, but only a step, a small step that can be done. Actually. Yeah. So that's that what, what I'm that telling. was a like yes. huge ga gathering. That's why, probably. Actually, we when we planned all these things, no, from one month, two months, we plan like this has to be done like that, that has to be done like that. But when the real event happens, no, so many things go over. here and there. Yeah. Exactly. So we expect everyone, like in Mike also, we announced that you know, while pulling the ratha also.

ఆ కృష్ణ అర్జునుడు అడిగేదానికి కృష్ణుడు చెప్తారు అంటే జనరల్ గా ఈ దేవాది దేవుడు ఏంటంటే అణువు నుంచి బ్రహ్మాండమంతా దేవాది దేవుడే విశ్వమంతా మొత్తం కానీ ఆ చెప్పేటప్పుడు కాని ఒక వరుస పది శ్లోకాల్లో చెప్తారు ఆ నక్షత్రాల్లో చంద్రుడి నేను ఆ వెలుగులో సూర్యుడు నేను అలాగే పర్వతాల్లో మేరు పర్వతం నేను అలాగే భక్తుల్లో ప్రహ్లాదుడు నేను అన్ని శుప్రీంపై చెప్తారు మొత్తం చెప్పినవన్నీ పది శ్లోకాలన్నీ సుప్రీమే ఉంటాయి మరి మొదటే ఆ నూనె నుంచి బ్రహ్మాండం వరకు ఆయనే అయినప్పుడు సుప్రీమే ఎందుకు చెప్పాలి ఎందుకు అలాగే అక్కడ వచ్చిందని నాకు డౌట్ ప్రభు ఇండికేటర్స్ ప్రభు ఇప్పుడు మనం సెవెంత్ చాప్టర్లోనే అంతెందుకు మా ట్యూస్డే రోజు మార్నింగ్ క్లాస్ అటెండ్ అయ్యారా మీరు మార్నింగ్ క్లాస్ అటెండ్ అవ్వడం లేదు ఆర్ట్ అండ్ డెవలప్మెంట్ సో అందులో ఆన్ ద వే టు కృష్ణ లో ఒక చాప్టర్ ఉంటుంది సీన్ కృష్ణ ఎవ్రీవేర్ అండ్ ఆల్వేస్ సో కృష్ణుడిని ప్రతి చోట చూడడము ప్రతి వేళ ఎల్ల వేళలా ఎల్ల చోటల కృష్ణని చూడడం ఆ చాప్టర్ అందులో ఎలా వాటర్లో రసోహమప్స్ కాంతయ్యా రైట్ ప్రభాస్మి శిషి సూర్యవు అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి నేనే చంద్రుడి నుంచి వచ్చే కాంతి నేనే వాటర్లో టేస్ట్ ఏదైతే ఉంటుందో అది నేనే రైట్ సో మొత్తం అంతా నేనే అని చెప్పినప్పుడు మనము కృష్ణ పైన ఫోకస్ చేయడానికి వి నీడ్ సమ్ పాయింటర్స్ రైట్ సో ఆ పాయింటర్స్ కోసం కృష్ణ డిఫరెంట్ డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ హీస్ దేర్ వేర్ హీఈస్ దేర్ అనేసి ఒక రకంగా చెప్పాలంటే ఈశావాస్యం సర్వం అన్నిటి దగ్గర కృష్ణనే ఉన్నారు అక్కడ రసవప్సం అంతే ఆ లో టేస్ట్ నేను ఎందుకు అని అంటే మనం వాటర్ తాగుతాం కదా రైట్ సో తాగుతున్నప్పుడు కృష్ణకి గుర్తు చేసుకోవడానికి సమ్ పాయింటర్స్ అనమాట అన్ని చోట్ల నేనే ఉన్నాను అని చెప్పిన తర్వాత ఎక్కడ కృష్ణాని వెతకాలి అనేసి మనకి డౌట్ ఉంటుంది కదా సో అందుకనే కృష్ణ గివ్స్ ద ఇండికేటర్స్ ఓకే ఐఎమ్ హియర్ వాటర్లో టేస్ట్ నేను ఆ సూర్యరశ్మి నేను ఆ చంద్రుడిని నేను ఒకవేళ సింహం ఏదైతే ఉందనుకోండి అన్నిటికంటే బెస్ట్ అనుకుంటావు కదా ఐఎమ్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ద బేసిస్ ఆఫ్ ఐ ఐఎమ్ బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ సో నేనే నేనే అన్నిటికీ మూలము అని నీకు గుర్తుండడానికి ఇండికేటర్స్ చూడు జంతువుల్లో సింహం పర్వతాల్లో మేరు పర్వతం సో వాట్ ఎవర్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ మీ ఓన్లీ సో అట్లా మనకి కృష్ణని ఎక్కువ గుర్తు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇట్స్ అన్ ఇండికేటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి ఈ ఏరియా మొత్తం నాదే రైట్ ఆ పెద్ద బిల్డింగ్ చూస్తున్నావా అది కూడా నాదే అక్కడ కారు నేర్చును చూడు అది చూస్తున్నావా అది కూడా నాదే తేడా ఉందా లేదా మొత్తం అంతా చెప్పిన తర్వాత ఎందుకు మళ్ళీ కారు బంగ్లా చూపిస్తున్నావు అంటే బికాస్ మన కళ్ళు దానిపైన వెళ్తాయి కదా ఈవెన్ ఆడు వినేవాడు కూడా అడుగుతాడు మొత్తం అంతా నీదేనా ఆ పెద్ద కారు కనిపిస్తుంది అది కూడా నీదేనా ఆ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది అది కూడా నీదేనా అని అడుగుతాడా అడుగుడా అడుగుతాడు రైట్ సో ఈ ముందే చెప్పాడు అనుకోండి ఆ కార్ కూడా నాదే ఆ బైక్ కూడా నాదే ఆ కార్ కూడా నాదే అని అంటే అప్పుడు దెన్ ఆ కార్ ని చూసినప్పుడల్లా అది ఎవరిదని గుర్తుకొస్తుంది ఆ బైక్ ని చూసినప్పుడు ఆ బిల్డింగ్ ని చూసినప్పుడల్లా ఎవరిదని గుర్తుకొస్తుంది రైట్ సో దీస్ ఆర్ ఇండికేటర్స్ ఇంకా ఓకే ప్రభుత్వ రెండవది ఇప్పుడు కష్టాల్లో ఉండేటప్పుడు గాని ఇదే కృష్ణుడికి సరెండర్ అవ్వాలని అంటుంటాం కదా ఏంటి మన ఏ విధంగా సరెండర్ అవ్వాలి మన యాక్షన్ ఏంటి ఎలాగ సరైన రావాలి సరైన్ తెలుస్తుంది కానీ ఎలాగ సడెన్ రావాలి సరైన రావాలి ఏ ఏ పనులు ద్వారా ఇప్పుడు శరణాగతి షెడ్ విత్ ద శరణాగతి అని ఒక కంప్లీట్ సెమినార్ సిరీస్ అనేది నేను చేశాను మీరు అది చూడొచ్చు కాకపోతే బ్రీఫ్గా చెప్తున్నాను సో హరిభక్తి విలాసలో ఉంటుంది అండ్ చైతన్ చరితామృతంలో కూడా ఈ శ్లోక వస్తుంది అనుకూల్య సంకల్పం ప్రతికూల్య వర్జనం రక్షస్థితి విశ్వాసో గుప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్య షద్విధ శరణాగతి అని అంటారు అనుకూల్య సంకల్పం ఏదైతే అనుకూలమైనదో భక్తికి కృష్ణ సేవకి దానిని స్వీకరించడం ప్రాతికూల్య వర్జనం ఏదైతే అనుకూలమైనది కాదు ప్రాతికూల్యమైనదో వాటిని త్యజించడం రక్ష ఇష్య విశ్వాసో కృష్ణ నా సంరక్షకుడు కృష్ణ చూసుకుంటాడు అని విశ్వాసం పెట్టుకోవడం గోప్తృత్వే వర్ణం తథ నా మెయింటైనర్ కూడా కృష్ణ అని నమ్మడం విశ్వాసం పెట్టుకోవడం ఆత్మ నిక్షేప మనం మొత్తం ఇంద్రియాలు మనం ఏదైతే చేయగలమో అదంతా కృష్ణ సేవలో పెట్టడానికి ప్రయత్నించడం అండ్ కార్పణ్యం ఇవన్నీ చేస్తూ కూడా నమ్రతతో ఉండడం నేను చేయగలిగింది నేను చేస్తాను మిగతా నేను ఏదైతే చేయలేనో అది కృష్ణ చూసుకుంటారు అని మన కంట్రోల్లో ఉన్నది మనం చేస్తూ మన కంట్రోల్లో లేని దాని గురించి దిగులు పడకుండా కలత నందకుండా కృష్ణుడి పైన నమ్మకం పెట్టుకోవడం సో దిస్ ఇస్ ద సరెండర్ అనమాట సో మనం కష్టాల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నప్పుడు ఆలోచించాలి ఇప్పుడు నేనేం చేయగలను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి అది నేను చేస్తాను రైట్ దిగులు పడకుండా కంగారు పడకుండా కలుతను అందుకుండా అది నేను చేస్తాను నేను ఏదైతే చేయలేనో అది కృష్ణ చేస్తాడు ఎందుకంటే ఆయననే నన్ను రక్షించేవాడు ఆయననే నన్ను మెయింటైన్ చేసేవాడు రైట్ అండ్ ఈ సిచ్యువేషన్ని బాగు చేయగలిగే శక్తి నా దగ్గర ఎంతుందో తెలీదు కానీ నేను సరిగ్గా ప్రవర్తించకపోతే ఈ పరిస్థితి ఇంకా దూస్థితికి వెళ్ళే అవకాశం ఉంది సి మన బాగు చేసే శక్తి ఉన్నా లేకపోయినా పాడు చేసే శక్తి ఉంటది ఉంటుందా లేదా ఉంటుంది రైట్ కోపం వచ్చింది ఓకే మంచిగా మాట్లాడడం వస్తుందో లేదో తెలియదు కానీ ఆ కోపం ద్వారా ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా తయారు చేయడానికి మనం అందరం ఎక్స్పర్ట్స్ ఎస్ఓర్ను రైట్ సో ఇదేంటి ప్రాతికూల్య అనుకూలమైనది కాదు సో వర్జనం రైట్ చాలా సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు మనము ఎవరినన్నా ఏదైనా మాటలు అనేస్తాం కోపంలో ఉన్నప్పుడు కూడా అంత చేస్తాము రైట్ ఈవెన్ కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనకు కొంచెం ఫిలాసఫీ చెప్పి మనకి ఊరట కలిగేలా ఏదైనా ప్రయత్నిస్తున్నా సరే చెప్పడం ఈజీ నీకైతే తెలుస్తుంది నువ్వు మాట్లాడక ఇవన్నీ అని అన్నాం అనుకోండి అంటావా అనమా అంటే పరిస్థితిని ఇంకా వర్స్ చేస్తున్నాం ఎవరైతే హెల్ప్ చేయడానికి వస్తున్నాడో వాడిని కూడా రిజెక్ట్ చేస్తున్నాము ఇంకా దారుణం చేస్తున్నాం అనమాట సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ డూ సో వాట్ ఈజ్ అనుకూల్ అంటే కొంచెం నోరు మూసుకొని ఫోకస్ చేయడం ఏం చేయగలను ఏం చేయలేన ఫోకస్ చేసి చేయగలిగింది చేయడము సో సరెండర్ టు కృష్ణ అంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట ఏమీ చేయలేము రైట్ ఫర్ ఎగ్జాంపుల్ కష్టాల్లో ఉన్నాము మనకి చాలా ప్రియమైన వ్యక్తి ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు ఏం చేయగలం చెప్పండి ఏమన్నా చేయగలమా ఆ సర్జరీ జరిగే టైంలో బుక్ చదవడము ఏదో ఒకటి ఎందుకంటే ఆపరేషన్ చేసేది డాక్టర్ మనం చేయడానికి ఏం లేదు కదా మనం డబ్బులు కట్టాము ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు మూడు నాలుగు గంటలు సర్జరీ వాళ్ళు చేస్తారు తర్వాత ఏమైతుంది అనేది డాక్టర్కి కొంచెం తెలుస్తుంది కానీ పూర్తిగా తెలియదు మనకు కూడా ఏం తెలియదు సో ఈ సమయంలో ఏది అనుకూలమైనది అయ్యో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో అని కిటికీలో చూడడము ఆ డోర్లో తొంగి చూడడము లేదా వచ్చిపోయే వాళ్ళని అయిందా లేదా అయిందా లేదని కంగారు పడుతూ అడగడం అనుకూలమా లేదా ప్రశాంతంగా కూర్చొని ప్రే చేస్తూ నామజపం చేస్తూ ఏదో కథ వింటూ బుక్ చదువుతూ ఆ సమయంలో ప్రాబ్లం ఏది కొత్తది క్రియేట్ చేయకుండా కంగారు పడకుండా మనల్ని మనం బాగా చూసుకోవడం అనుకూలమా నామించం రైట్ సో లైఫ్లో కొన్ని లో ఏమి చేయడానికి ఉండదు ఆ టైంలో మనకు తెలియాలి ఏం చేయాలనేది చెప్పాను కదా ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఏమి చేయాలని తెలియనప్పుడు ఏమి చేయడానికి లేనప్పుడు ఏం చేయాలో తెలిసిన వాడే బుద్ధిమంతుడు సో మన లైఫ్లో వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్ ఏం చేయలేము ఇప్పుడు చాలా మంది జీవితాల్లో వాళ్ళకి చాలా కావాల్సిన వాళ్ళు హఠాత్తుగా చనిపోతారు ఓకే ఏం చేయడానికి లేదు మన కంట్రోల్లో బట్ దట్ టైం వాట్ వీ కెన్ డూ వాట్ ఈస్ ద మినిమమ్ థింగ్ వాట్ వీ కెన్ డూ అది చూడాలి కొన్నిసార్లు మన చేతులారా ఒక తప్పు జరిగిపోతుంది ఆ తప్పుని సరిదిద్దలేం కూడా ఇంకా అది అయిపోయింది ఆ టైంలో మనకి ఏం చేసినా సరే రిజల్ట్ ఏమొస్తుందో తెలియదు రివర్స్ కూడా కొట్టచ్చు సో ఏం చేయాలో తెలియట్లేదు చేద్దాం అనుకుంటే ఇంకా రివర్స్ అయ్యేలా ఉంది సో అప్పుడు నేను ఏం చేయాలి సో మనకి ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కృష్ణ షెల్టర్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది సో కృష్ణ షెల్టర్ ఎలా తీసుకోవాలి సరెండర్ ఎలా అవ్వాలంటే ఇదే ఆ టైంలో మనకి తెలియాలి అనుకూలమైనది ఏంది ఏ టైం లో అయినా సరే జపము కృష్ణ కథ అయితే అనుకూలమైనది లాస్ట్ వచ్చిన ప్రభుజీ ఇప్పుడు అదే దగ్గర రిలేటివ్స్ ఇంట్లో అసూచు కానీ తర్వాత ఈ చనిపోవడం ఇలాంటివి జరిగినప్పుడు పూర్తిగా ఆరత కూడా ఆగా దేవుడు పూజా మందిరికి వెళ్ళి చేయడం లేదు చెయ్యము ఇంటి వాళ్ళు కూడా చెయ్యొద్దు అంటారు అది ఎంతవరకు సమంజిస్త ఒకవేళ మీ ఇంట్లో అరచ విగ్రహాలు ఉన్నాయి మంచిగా ప్రాణ ప్రతిష్ట చేసినవి ఉన్నాయి వేరే వాళ్ళు ఎవరు లేరు ఆ విగ్రహ పూజ చేయడానికి అని అంటే మీరు చేయడం కూడా కరెక్టే కరెక్టే ప్రభుజీ కరెక్టే కానీ అంత అవసరం లేదు అంటే రెగ్యులర్గా డేటి వర్ష వర్ష విగ్రహ ఆరాధన అనేది జరగట్లేదు మామూలుగా ఫార్మల్గా జరుగుతుంది జస్ట్ ఫొటోస్ ఉన్నాయి లేదా ఏదో చిన్న విగ్రహాలు ఉన్నాయి కానీ అది ప్రాణప్రతిష్ఠ చేసినవి కాదు రైట్ సో అట్లాంటప్పుడు మీ ఇంట్లో ఏదైతే రూల్ ఉందో అది ఫాలో అవ్వడం ఓకే ఓకే లేదంటే జనరల్ గా ఏం చేస్తారంటే అట్లాంటి టైంలో వేరే వాళ్ళకి చెప్తాము మీరు వచ్చి చెయ్యండి అనేసి ఎందుకంటే వాళ్ళకి శుచి అసూచి ఉండదు కదా సో వాళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళు కుక్ జనరల్ గా కుక్ కూడా చేయరు కదా వేరే వాళ్ళు చేస్తారు కుక్ రైట్ సో వేరే వాళ్ళు కుక్ చేసినప్పుడు వాళ్ళకి ఆఫర్ చేయమని చెప్పాలి అది మీరు తినాలి సో ఇది మనం మేనేజ్ చేసుకోవాలి టెంపుల్లో అయితే స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే ఒకవేళ మనం అది ఫాలో అవ్వాలన్నా సరే మనల్ని రిప్లేస్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా సో అది ఎట్లాగైతే నడుస్తూ ఉంటుంది అట్లాగే ఇంట్లో కూడా మనం వేరే వాళ్ళని అడగొచ్చు మీరు వచ్చి చేయండి ఒక థర్టీన్ డేస్ డేస్ ఎట్లా అంటే ఇప్పుడు ఆకలిస్తుంది కానీ అశుచిలో ఉన్నాము వండే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి ఎవరు వండుతారు మనమే వండుకోవాలి కానీ వేరే వాళ్ళు ఉన్నారనుకోండి డెఫినెట్ గా వాళ్ళతోనే వండించడం అనేది కరెక్ట్ సో అలాగే అర్చ విగ్రహ ఆరాధన కూడా సో మీరు ఇంట్లో అర్చ విగ్రహాలు ఉన్నాయి వాళ్ళకి తిండి ఎవరన్నా పెట్టాలి ప్రసాదం ఆఫర్ చేయాలి వాళ్ళకి కంపల్సరీ అది అన్నప్పుడు ఏం చేస్తాము వేరే వాళ్ళే హెల్ప్ అడుగుతాము లేరు అనుకుంటే మనమే చేస్తాము బికాస్ సర్వీస్ అనేది ఆగకూడదు మనము అర్చ విగ్రహాలని ప్రాణప్రతిష్ట చేసేటప్పుడు ఆ ప్రామిస్ చేస్తాం ఏంటంటే మీ ఆరాధన మీకు టైం టు టైం నైవేద్యం పెట్టడము టైం టు టైం ఆరతి చేయడము లేపడం పడుకోబెట్టడం ఇవన్నీ నేను చేస్తాను ఏది ఏమైనా అది జరిగేలాగా చూస్తానని మనం ప్రామిస్ చేస్తాం కదా అట్లాంటి స్టేజ్ లో ఉన్నప్పుడే మనం అర్చ విగ్రహాలని ఇంట్లో తెచ్చుకోవడం వాటిని ఆరాధన చేయడం చేయాలి అది ఇప్పుడు పిల్లాడిని దత్తత తీసుకున్నారనుకోండి ఏమని చెప్తున్నట్టు మీరు వాడి బాగోగులు అన్నీ చూసుకుంటాము అనే కదా అది ఇప్పుడు నేను అశుచిలో ఉన్నాను నీకు భోజనం పెట్టను అంటే దానికి దీనికి ఏం సంబంధం ఇచ్చిన హోంవర్క్ చెప్పేసారు రాసుకుని నాకే పెట్టండి హోమ్ వర్క్ కి చూడండి కావాలంటే నేను మన గ్రూప్ లో ఆ సెమినార్ సిరీస్ షేర్ చేస్తాను షడ్విదా శరణా అని సిక్స్ లెక్చర్స్ ఉంటాయి రాధకృష్ణ ప్రభుజికే పెట్టమన్నారు కదా మీకు ఎవరికైనా పెట్టచ్చా ప్రభుజి నంబర్ లేదు కదా ప్రభుజికే పెట్టుకున్నారు హర్ష ప్రభుజి కానీ గోవర్ధన్ ప్రభుజి కి కానీ పెట్టండి తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు రఘునాథ్ ప్రభుజికి పెట్టండి అని చెప్పారు చాలా బాగుంది కదా పెట్టండి